ఈశ్వరీ కోటేశ్వరుల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక అనరు, వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక అంటారు. ఇది వివాహం ఈశ్వరుడికి చేస్తే కళ్యాణం. మరి ఈశ్వరుడికి ఎందుకంటే ప్రతిరోజు కళ్యాణం, వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం, ఏ రోజు పెళ్లి చేసుకోవాలంటే ఆయన నీ చేసుకుంటే తప్ప మా ఆవిడనే కొన్ని మా ఆవిడనే నాకేం అలాంటి పిచ్చ కోరికలు లేవు కూడా, మా ఆవిడనే చేసుకుంటాను. అది పిచ్చా వెర్రా ఏ కానుకల కోసం చేసుకుంటున్నావా, మేమేం రావాలా నువ్వు చేసుకున్నా అంటారు. మరి వెంకటేశ్వర స్వామి వారు చేసుకుంటే టికెట్లు కట్టి 3 నెలల ముందు నుంచి 6 నెలల ముందు నుంచి వెళ్ళి కూర్చుని చేసేస్తున్నారు మీరు. ఏమి ఎందుకు కళ్యాణం ఆయనకి? ఏ ఆయనది వివాహం అనకూడదండి, పద్మావతి శ్రీనివాసుల వివాహం అనకూడదా? అదేగా మీరు చేస్తున్నది, మంగళసూత్రధారణ చేస్తున్నారు, జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు, అదే కదా మీరు చేస్తున్నది. ఇంతకన్నా ఏమైనా చేస్తున్నారా కాచయ్యన గారు మీరు కళ్యాణం అంటే? చెప్పండి అమ్మా, మీరు ధర్మకర్త కదా వెంకటేశ్వర స్వామి గుడికి, ఏమైనా చేస్తారా కళ్యాణం అంటే? ఏం మరి వివాహం అని ఎందుకన్నారు మీరు? ఏమమ్మా ఎందుకన్నారు అంటే, కళ్యాణం అనగా జీవ బ్రహ్మైక్య సిద్ధి. అందుకే కళ్యాణాన్ని ఆడదాని వైపు నుంచి చెప్తారు. శివ కళ్యాణం అందరూ పార్వతీ కళ్యాణం అంటారు, లేకపోతే ఆ వెంకటేశ్వర కళ్యాణం అందరూ పద్మావతి కళ్యాణం అంటారు. స్త్రీ వైపు నుంచి పురుషుడికి చెప్తారు. స్త్రీ వైపు నుంచి పురుషుడికి ఎందుకు చెప్తారు అంటే, జీవుడు బ్రహ్మము రెండు కాదు ఒక్కటని తెలుసుకోవడం కళ్యాణం. ఇది మీరు ఎంత చేస్తూ ఉంటే జీవ బ్రహ్మైక్య సిద్ధి కళ్యాణము, గొప్ప మంగళం అదే. జీవుడు జీవుడన్నవాడు జీవుడు కాడురా, జీవుడన్నవాడు బ్రహ్మమేనరా అని తెలుసుకోవడమే కళ్యాణం. శుక్రప్రాణహరణ వారాహీ వీర్యనందిత, తేజస్సు అనేటటువంటిది అద్వైత భావన వైపుకి, ఇక్కడే ఈశ్వరుణ్ణి తెలుసుకునేటటువంటి జ్ఞానం వైపుకి వెళ్ళడానికి ఏ ఆశ్రమంలో ఉన్నాడు అన్నది ప్రధానం కాదు, ధర్మాన్ని పట్టుకున్నాడా లేదా, తన ఆశ్రమంలోకి ఏది ధర్మంగా ఉపయోగపడుతుందో, బ్రహ్మచారి ధర్మమేదో అది బ్రహ్మచారి పాటించాలి, గృహస్థు ధర్మమేదో అది గృహస్థు పాటించాలి, వేరొకరి వేరొకరి ఆశ్రమాల ధర్మాలు ఏవి ఉంటాయో అవి వారు ఆ ధర్మములను పాటించవలసి ఉంటుంది. ఎవరి ధర్మం వారు పట్టుకున్నప్పుడు చిట్ట చివరికి వచ్చేది ఏది అంటే దాని వలన జ్ఞానావిర్భావము కలుగుతుందని, ఆ జ్ఞానమే మోక్షమునకు సాధనమని, ఒక్క మనుష్య జన్మలో ఉన్నవారికి మాత్రమే ధర్మము యొక్క ఆవశ్యకత ఉంటుందని, అందుచేత మనలో ఉన్నటువంటి తేజస్సుని అనేకము నుండి ఒకటి వైపుకి తిప్పగలిగినటువంటి సమర్థత ఆ ధర్మములు చేత పూనినప్పుడే మనకి సాధ్యమవుతుందని, అదే విశుక్రప్రాణహరణ వారాహీ వీర్యనందిత, ఆ తల్లి మనని ఉద్ధరించి పైకి ఎత్తగలిగినటువంటి సమర్థతతో ఉన్న తల్లి కాబట్టి ఆ తల్లి పాదములు పట్టి మనల్ని నమస్కరించవలసి ఉంటుంది అని నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆ తల్లి నామాలు చెప్తూ అంటారు, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ నామాలు చెప్పేటప్పుడు నేను మీకు ప్రతిరోజు చెప్తున్నాను, యుద్ధం చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇది బాహ్యంలోనూ యుద్ధమే, భండాసురుడితో యుద్ధం కేవలం అయిపోయింది అని మీరు అనుకోకండి, కేవలం అయిపోయిన యుద్ధం అయితే సర్గల్లోనూ కథల కింద చెప్తారు, అయిపోయిన యుద్ధం కాదు ప్రతి క్షణం జరుగుతున్న యుద్ధం. అందుకే స్వామి బ్రహ్మానంద అనబడేటటువంటి ఒక మహాపురుషుడి దగ్గరికి వెళ్ళి యతీశ్వరానంద అనేటటువంటి వీరొక మహానుభావుడు ఒక మాట అడిగారు, మీరు మాకేమైనా సందేశం ఇస్తారా, మా జీవితంలో మేము ఏది గట్టిగా పట్టుకోవలసి ఉంటుంది, మాకు దాని గురించి మీరేమైనా ఒక మంచి మాట చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన 3 మాటలు 3 మార్లు మాట్లాడారు. ఏమిటి ఆ మాటలు అంటే, పోరాడండి 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 అంతే. అదే భండాసురుడితో యుద్ధం అంటే, పెద్ద మల్లగుల్లాలు పడిపోకుండా మహానుభావుడు ఆచరించి తరించి ఆ స్థితిని చీరిపోయిన వారు కనుక వారు ఆ మాట అనగలిగారు, పోరాడండి 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 అంటే బయట యుద్ధం చెయ్యమని కాదు, అసలు యుద్ధం ఎక్కడ జరగవలసి ఉంటుంది అంటే ఇక్కడ జరగవలసి ఉంటుంది. ఇక్కడ ఎందుకు జరగవలసి ఉంటుంది మీరు చూడండి, ఇక్కడ జరగడం అనేటటువంటి దానికి ఒక పెద్ద బలహీనత ఒకటి ఉంటుంది, ఆ బలహీనత చేతనే మీరు బలంగా మార్చుకోవలసింది అసలు మీకున్న పెద్ద కోరిక ఏమిటో మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు పరిశీలన చేయండి, ఎప్పుడైనా మనస్సుని మీరు ఒక్కసారి అలా చూడండి, దానికి ఒక గమ్మత్తు ఉంటుంది. ముందు దేనికి ఇష్టపడుతుంది పొద్దున్నే అంటే, ఇలా సంధ్యావందనానికి వెళ్ళిపోతుంటే అక్కడ న్యూస్ పేపర్ కనపడింది అనుకోండి, అది పేపర్ తీసి ముందు ఒకసారి హెడ్లైన్స్ చూసి వెళ్ళిపోతానంటే ఎందుకు? దానికి మనస్సు అంటే తెలుసుకోవడం కదండి, జిజ్ఞాస. ఎందుకు న్యూస్ పేపర్ అర్జెంటుగా ఇప్పుడు?
లేదా నీకు తెలుసు సంధ్యావందనానికే వెళ్ళాలని తెలుసు, అవే నేనే పేపర్ చదవమంటా అనుకున్నా ఏంటి, హెడ్లైన్స్ ఒకటి చూడు చాలు, హెడ్లైన్స్ చూసి వెళ్ళిపోదాం అంతే పూజామందిరంలో కంటే. అంటే తెలుసుకోవాలనే కుతూహలం ఒకటి మనసుకుంది, మీరు అది అంగీకరించాలి. లేకపోతే అసలు అది ఒకటి దాని మీద ఎడుతుంటే ఇంకో దాని మీద కళ్ళడం ఇలా ఉండదు. మళ్ళీ ఇందులో ఏం చేస్తుందో తెలుసా అండి గమ్మత్తు, దేశము కాలము ఈ రెండింటి మీద దానికి చాలా గొప్ప శక్తి ఉంటుంది. ఈ రెండింటి చేత అది బాగా ప్రభావితం అవుతుంది. మీరు చూడండి, అమెరికా ఇరాక్తో యుద్ధం చేస్తుంది అన్నారు అనుకోండి, మీకేమైనా సంబంధం ఉందా? అమెరికా ఇరాక్తో యుద్ధం చేస్తే మీకింది, మీ మీదేమీ పడవు, మతాబులు కూడా పడవు. అయినా మనం చాలా జాగ్రత్తగా పేపర్లో టీవీలో అవన్నీ చూస్తూ అమెరికా ఇరాక్ మీద స్కడ్ వేసిందిట, వీళ్ళు పేట్రియాట్ వేశారట, ఈ క్షిపణులు ప్రయోగించుకున్నారట, ఇవన్నీ వింటుంటాం. ఈలోగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి వచ్చిందన్నారు అనుకోండి, మీ ఉత్సాహం ఇంకా దగ్గరకు వస్తుంది. ఏది మీ దగ్గరికి వచ్చిందో దానికి వస్తుంది. ఇప్పుడు ఇరాక్ మీద యుద్ధం మూడో పేజీలోకి వెళ్ళిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం ఒకటో పేజీలోకి వస్తుంది. మీరు కూడా అంతే, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధాన్ని ఎక్కువ దృష్టి పెట్టి చూస్తారు. ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం జరుగుతుంటే పక్క రాష్ట్రం వాళ్ళతో మనకి చాలా గొడవ వచ్చిందని జరిగారనుకోండి, లేకపోతే రాష్ట్రంలోనే ఏవో పెద్ద గొడవలు వచ్చే ఒక ప్రాంతానికి ఓ ప్రాంతానికి అన్నారనుకోండి, మన వాళ్ళు ఎవరైనా అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నారా, చాలా గొడవలుగా ఉన్నాయట అని దాని గురించి చూస్తారు. మీరు ఇది చూస్తుంటే పక్క సందులో చాలా పెద్ద కొట్లాట అయిపోతుందట, ఏదోనో పెద్ద పెద్ద అరుపులు కేకలు రెండు గుంపుల కింద కొట్టుకుంటున్నారన్నారనుకోండి, ఈ పేపర్ పక్కన పెట్టే సందులో కడతారు, దూరంగా నించుని వాళ్ళు కొట్టుకుంటున్నారని చూస్తారంటే దేశము ఎంత దగ్గరగా ఉంటే మీ మనసు అంత దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోగా ఒక ఆయన వచ్చి, నువ్వు ఇది బాగానే చూస్తున్నావు కానీ మీ ఇంట్లో చూడు, మీ ఆవిడ మీ అమ్మగారు ఎలా దెబ్బలాడుకుంటున్నారో అన్నాడు అనుకోండి, మళ్ళీ గబగబా ఇంటికి వస్తాడు, మా ఇంట్లోనే గొడవ అవుతుందట. మీరు చూడండి, అందుకే ఎక్కడైనా ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే 200 మంది చేరుతారు అక్కడ. మనసుకి కుతూహలం, ఎంత కుతూహలమో, దేశము ఎంత దగ్గర అవుతుంటే మనసుకు అంత దగ్గరయ్యే అలవాటు ఉంది, దాన్ని ఎక్కువ పట్టించుకుంటుంది. పక్క సందులో జరిగిన గొడవ గురించి ఉన్నంత విషయ పరిజ్ఞానం అమెరికా ఇరాక్ యుద్ధం గురించి ఉండదు. దేశము దగ్గరైన కొద్దీ మనసుకి దగ్గరవుతుంది, కాలము దగ్గరైన కొద్దీ మనసు దగ్గరవుతుంది. ఈ క్షణంలో ఒక సంఘటన జరిగిందనుకోండి, అది మీ మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే మీరు నిన్న ఈ సభలోకి వచ్చారు, మీకు తెలీదు మీకు అమ్మవారే ఇవ్వబోతున్నారు కుంకుమార్చనకి సంబంధించిన అనుమతి పత్రాలని. మీరు నిన్న సభలోకి వచ్చి కూర్చున్న తర్వాత అమ్మవారే మీకు ఇవాళ కుంకుమార్చనకి అనుమతి పత్రాలు ఇస్తున్నామన్నాం, మీరు నిన్న ఎంతో సంతోషించారు, ఓ మాకు అమ్మవారే కృప చేస్తోంది అని. నిన్న మీరు ఆ పత్రం అందుకున్నప్పుడు నేను ఎందరో తల్లుల ముఖం వంక చూశాను, వాళ్ళు జీవితంలో ఏదో వాళ్ళ పెళ్లి శుభలేక చూసుకున్నంత సంతోషంగా ఆ కార్డు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అంటే అమ్మవారి చేత్తో మాకు ఇచ్చింది అది వాళ్ళ సంతోషం, ఆ సంతోషం మీ ముఖాల్లో చూడాలని నిన్న అక్కడి నించున్నాను. నేను సంతోషంగా ఓ పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది, ఆ సంతోషం కొంచెం జరుగుతుంది, నిన్న జరిగింది ఆ సంఘటన. తర్వాత కుంకుమార్చన వచ్చే రోజు వస్తుంది, ఆ రోజున అత్యద్భుతంగా జరుగుతుంది, కుంకుమార్చన మనసును పట్టుకుంటుంది, ఈ జరిగింది కొంచెం దూరం జరుగుతుంది. వచ్చే ఏడాది మళ్ళీ ఏదో మహాభారతం చెప్తున్నాను అనుకోండి ఉదాహరణకి, చెప్తుంటే మళ్ళీ అప్పుడేదో పూజ దాని మీద మనసు లగ్నం అయిపోతుంది. అలా ఇవాళ ఉన్న ఉద్విగ్నత ఒక ఏడాది తర్వాత ఉండదు. అలా ఉండిపోయిందనుకోండి ఆ ఉద్విగ్నత, అసలు మనిషి బతకలేడు. మా అమ్మగారు శరీరం విడిచిపెట్టేసిన రోజున నేను పొందినటువంటి దుఃఖం నా యంద అలా ఉండిపోయిందనుకోండి, నేను ఇలా బతకలేను. కాలములో దూరం అవుతున్న కొద్దీ సంఘటన మనస్సు దాన్ని వదిలిపెడుతూ ఉంటుంది, కాలములో ఏది దగ్గరగా జరుగుతుందో దాన్ని పట్టుకుంటూ ఉంటుంది, పట్టుకుంటూ ఉంటుంది వదులుతూ ఉంటుంది, పట్టుకుంటూ ఉంటుంది వదులుతూ ఉంటుంది. ఇప్పుడు బాగా పట్టుకోండి, మీరు మీరు మనసును పట్టుకోండి. మనసు ఏం పట్టుకుంటోందని పట్టుకున్నారు మీరు? దేశము యందు కాలము యందు మీకు దగ్గరగా జరుగుతున్నదాన్ని అది పట్టుకుంటుంది, దేశములో దూరంగా కాలంలో దూరంగా అవుతున్నదాన్ని వదులుతూ ఉంటుంది, అవునా కదా? ఇది మనసుకున్న లక్షణం. ఎందుకో తెలుసా అండి దానికి ఆ లక్షణం వచ్చింది? మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగితే అసలు మనసుకి కోరిక ఏమిటంటే తాను ఎవరికి బాగా దగ్గర ఉండి ప్రకాశిస్తున్నాను అది తెలుసుకోవాలని దాని కోరిక. చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీరు. అసలు ఆ మనసు తెలుసుకోవడం అనేటటువంటి ప్రజ్ఞ మనసుకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆత్మ యొక్క ప్రకాశం మనసు మీద పడింది,
ఆత్మ యొక్క ప్రకాశం పడితే మనసు తెలుసుకుంటోంది. ఆ ఆత్మకి దగ్గరగా మనసు లేకపోతే మనసు పట్టుకోలేదు. ఇప్పుడు దాని కోరికల్లా ఏమిటంటే తను బాగా ఎవరికి దగ్గరుందో పట్టుకుందామని దాని కోరిక. కానీ మీరు ఆ అవకాశం దానికి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే అది పట్టుకోవడానికి కొంచెం కళ్ళు మూసుకుని వెనక్కి వెళ్ళాలి. దాని వెనక్కి జరగనివ్వరు, ముందుకే జరగమంటారు. ఎంతసేపు బయటికి చూడు, బయటికి చూడు, బయట విను, బయట ముట్టుకో, బయట తిను, ఇదే తిప్పుతుంటారు. దానికి కోరిక ఏది అంటే నేను ఎవరికి దగ్గరగా ఉండి ప్రకాశిస్తున్నాను ఇది చూడాలని దాని కోరిక. అది చూసే అవకాశం మీరు ఇవ్వకపోవడమే విఘ్నము. అక్కడ కాదండి యుద్ధంలో విఘ్నం కాదండి. అందుకని పోరాడు, పోరాడు, పోరాడు. ఏది మనసు తనకి తను ఎవరికి దగ్గరగా ఉందో ఆ దగ్గరగా ఉన్న ఆత్మవేపుకి మనసు వెళ్లకుండా ఏదడ్డుతోందో ఆ అడ్డుతున్న దాని మీద పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అందులో మీరు విఫలమయ్యేటట్టుగా చేసినది ఏదో అది విఘ్నం. అది బాహ్యంలో ఎక్కడొచ్చింది అంటే అమ్మవారు భండాసురుడితో యుద్ధం చేస్తోంది. భండాసురుడు అమ్మవారు ఒక్కదాని మీద కాదు ఆయన కోపం, అమ్మవారి తరపున తన సైన్యంతో పోరాడుతున్న ప్రతి అమ్మవారి శక్తి మీద వాడి కోపమే. అందుకే వాడు ఏం చేశాడంటే ఇప్పుడు వాళ్ళందరినీ నిలబెట్టేయాలనుకున్నాడు. అందుకని ఆయన జయ విఘ్న యంత్రము అనేటటువంటి యంత్రాన్ని ఒకదాన్ని రచన చేశాడు. రచన చేసి ఆ యంత్రంలోకి విఘ్నశక్తిని పెట్టాడు. ఇది కొంచెం కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. విఘ్నశక్తిని తీసుకొచ్చి పెట్టాడు. పెట్టి ఇప్పుడు దాన్ని 8గా భాగించాడు ఆ యంత్రాన్ని. 8 దిక్కుల పెట్టాడు. పెడితే ఇప్పుడు అమ్మవారి సైన్యం కదలలేకపోయింది, ఆగిపోయింది. ఎందుకని ఆ యంత్రం అడ్డుపడిపోయింది, ఆ శక్తుల్ని కదలనివ్వట్లేదు. ఇప్పుడు ఈ యంత్రాన్ని అధిగమించి ఆ యంత్రం యొక్క శక్తి నిర్వీర్యమైపోవాలి. ఆ యంత్రము యొక్క శక్తి నశించిపోతే అమ్మవారి సైన్యం వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు ఎవరు విఘ్నం కల్పిస్తున్నారు? విఘ్నేశ్వరుడే కల్పిస్తున్నాడు అంతే. జయ విఘ్న యంత్రం అంటే ఏంటంటే విఘ్నేశ్వరుడే కల్పిస్తున్నాడు. అదేమిటండి, విఘ్నేశ్వరుడు అమ్మవారి కొడుకు కదా, అమ్మవారి కొడుకు అలా ఎందుకు కల్పిస్తాడు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పైశాచిక శక్తి అయినా పూజ చేసి అనుగ్రహాన్ని కోరుకున్నప్పుడు ఈశ్వరుడు ఆ పూజా ఫలితాన్ని వాళ్ళకి ఇస్తాడు. ఆ యంత్ర రచన చేసినప్పుడు ఆ శక్తి అలా పనిచేసింది. ఇప్పుడు అమ్మవారు ఏం చేసింది? యంత్ర రచన చేయలేదు ఆవిడ. ఆవిడ ఒక్కసారి పరమప్రసన్నంగా పళ్ళు కనపడకుండా ఇలా తల తిప్పింది. తల తిప్పితే తాను ఎడం పక్కన కూర్చునుంది కదండి, ఇలా కుడి పక్కకి తిరిగింది. తిరిగితే మహాకామేశ్వరుడు ఒడిలో కూర్చునుంది, కామేశ్వరుడి యొక్క ముఖం కనపడింది. ఈవిడ ఎప్పుడైతే తిప్పిందో ఆయన తల తిప్పాడు. వీళ్ళకి పంచసామ్యములను ఉంటాయి, ఇద్దరూ ఒక పనే చేస్తుంటారు. ఇప్పుడు ఇద్దరికీ రెండు పనులు ఉండవు, ఒక పనే ఉంటుంది. ఇది భార్యాభర్తలకుండవలసిన లక్షణం. కాబట్టి ఇటు ఈయన తల తిప్పాడు, ఇటు ఈవిడ తల తిప్పింది. మాటలు ఎక్కడ వరకు ఉన్నాయి? వచ్చి సైన్యం చెప్పింది, గూఢచారులు చెప్పారు, అమ్మా మన సైన్యం కదలటం లేదమ్మా అన్నారు. ఏమని అడిగింది? జయ విఘ్న యంత్రం పెట్టేశాడమ్మా భండాసురుడు, మన సైన్యం కదలట్లేదు అన్నారు. అమ్మవారు వాళ్ళకేం చెప్పలా, మీరు యంత్రం వెయ్యండి అని చెప్పలేదు, ఆవిడేం మాట్లాడలేదు. మాట్లాడకుండా ఆవిడ ఇలా తల తిప్పింది. కామేశ్వరుడి వంక చూసింది, కామేశ్వరుడు ఆవిడ వంక చూశాడు. ఆవిడ చిన్న చిరునవ్వు నవ్వింది, ఆయన చిరునవ్వు నవ్వాడు. ఇద్దరూ చిరునవ్వులు నవ్వినప్పుడు రెండు వెన్నెలలు కలిశాయి. ఈ చిరునవ్వులో కాంతి, ఆ చిరునవ్వులో కాంతి ఒకటయ్యాయి. ఇక్కడ చంద్రరేఖ మీద కాంతి, అక్కడ చంద్రరేఖ మీద కాంతి ఒకటయ్యాయి. ఈ చల్లని వెలుగులోంచి 28 అక్షరాలు బీజాక్షరాలుగా కలిగినటువంటి విఘ్నేశ్వర శక్తి మళ్ళీ పుట్టింది. ఇది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, గణేశ్వరుడు పుట్టాడు. ఇప్పుడు పుడుతూనే ఆయన ఎర్రటి గణపతి 10 బాహువులతో పుట్టాడు, రకరకాల ఆయుధాలు ధరించి. ఆయన చూశాడు అమ్మ వంక, నాన్న వంక చూసి క్రియాశక్తి అమ్మవారు, అమ్మా ఏం చేయాలమ్మా అన్నాడు. ఏం లేదు నాన్న, వాడు జయ విఘ్న యంత్రం వేశాడు రా, దాన్ని తీసేయి అన్నాడు. ఆయన ఏం చేశాడు? ఇలా చూశాడు ఆ యంత్రం వంక, అది పగిలిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఆ యంత్రం నశించిపోయింది. అంతే, సైన్యాలన్నీ వెళ్ళిపోయాయి. భండాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాయి. ఇది ఆ నామం యొక్క అర్థం. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, మహాకామేశ్వరుని ముఖం వంక చూసి చిరునవ్వుల చేత, చిరునవ్వుల వెన్నెలల చేత మహాగణేశ్వరుణ్ణి సృష్టించింది తల్లి. బాగుందండి, ఇక్కడ వరకు చాలా బాగుంది. అక్కడ గణేశ్వరుడే, జయ విఘ్నయంత్రంలో ఉన్నవాడు విఘ్నేశ్వరుడే, ఇక్కడున్నవాడు విఘ్నేశ్వరుడే. మరి ఒక విఘ్నేశ్వరుడు అక్కడేమో అమ్మవారికి వ్యతిరేకంగా విఘ్నం కల్పించాడు, ఇక్కడేమో అమ్మవారికి అనుకూలంగా విఘ్న నాశనం చేశాడు. అలా ఉంటుందా? మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. గణపతి పూజ అనేటటువంటిది ప్రతి చోట జరుగుతుండవలసింది. మీరు ఏం చేసినా గణపతికి పూజ చేయవలసింది. మీరు ఎక్కడ దేవాలయం ఉన్నా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయవలసింది. మీరు పెళ్లి చేసినా, పేరంటం చేసినా, ఏది చేసినా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయవలసింది. ఎందుకు విఘ్నేశ్వరారాధన జరుగుతూనే ఉండాలి, ఎందుకు గణపతి హోమం జరుగుతూనే ఉండాలో తెలుసా అండి? పెద్ద పెద్ద పీఠాలలో ఉండేటటువంటి శక్తి అంతా ఆ మహాగణపతి హోమంలోనే ఉంటుంది. ఎందుకని అంటే, ఆయన ఎందు రెండు శక్తులు కేంద్రీకృతమై ఉంటాయి. మీరు ఆయనని బాగా మనసు పెట్టి ఆరాధన చేశారనుకోండి, మీ పనికి విఘ్నం కల్పించడు. మీరు ఎటువంటి స్థితి ఎందున్నారో, మీరు సనాతన ధర్మమును నమ్మి ఉన్నారనుకోండి, సనాతన ధర్మమును మీరు నమ్మి ఉంటే సనాతన ధర్మ వ్యతిరేకత ఎక్కడుందో దానికి విఘ్నం కల్పిస్తాడు, దీనికి విఘ్నం లేకుండా చూస్తాడు. ఇప్పుడు అది మీకు పనికొచ్చేదేనా కాదా అటు విఘ్నం కల్పించడం? పనికొచ్చేదే. ముందు వాడు ఆరాధన చేసి అమ్మవారికి విఘ్నం కల్పించే ప్రయత్నం చేశాడు. అమ్మవారు 28 బీజాక్షరాలు ఉన్నటువంటి గణపతి సృష్టి చేసింది, ఈమె ఆ విఘ్నయంత్రాన్ని పగలగొట్టాడు. ఇప్పుడు ఏమైంది? విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎక్కడ లేదో అక్కడ ఆ కార్యము జరగదు. అందుకే విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వరుడు అని మనం ఒక మాట అంటుంటాం. విఘ్నేశ్వరుడు అంటే ఏమిటో తెలుసా అండి? విఘ్నమును కల్పించువాడు అని అర్థం. విఘ్నమును ఎలా కల్పిస్తాడు అంటే మూడు రకాలుగా కల్పిస్తాడు అని చెప్పింది శాస్త్రం. విఘ్నము అంటే కార్యహంతి, కార్యము చెడిపోతుంది, అసలు జరగదు, అన్నీ ఏర్పాటవుతాయి. ఇక కూర్చోవడమే, మొదలు పెట్టడమే. శుభలేఖ వేసేశాడు, ఉభయపక్షాలు వచ్చేసాయి, అందరూ వచ్చేశారు, ఎంతో సంతోషంగా ఇంకా తెల్లవారితే పెళ్లిపీటల మీద కూర్చోవాలి. 11 రోజుల అశౌచం, ఇంట్లో ఎవడు శరీరం విడిచిపెడితే వస్తుందో అటువంటి మూల కూర్చున్న ముసలాయన ఒకట రాత్రి పడుకుని పెళ్లివారింట్లోనే గుటుక్కుమన్నాడు. ఏమైంది పెళ్ళి? కార్యహంతి, ఆ ముహూర్తం లేదు, ఆ శుభలేఖలు లేవు, అక్కడ ఇంకా కార్యం జరగదు. అంటే విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహము లేదు, విఘ్నం వస్తుంది, కార్యము పోయింది, అక్కడ ఆగిపోయింది అంటే. రెండో విఘ్నం ఎలా వస్తుందో తెలుసా అండి? దాని యందు ఆ జరుగుతున్నటువంటి కార్యక్రమమునందు, కొనసాగింపునందు అంతరాయము, అంతరాయము విఘ్నము, జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే ఏ కారణము చేతనైనను ఆట ఆగిన ఎడల మీ డబ్బు వాపస్ ఇవ్వబడదు అంటే అంతరాయాన్ని ఊహిస్తున్నాడు అనమాట వాడు. అంటే ఒక కార్యక్రమం ప్రారంభం అయిపోయింది, కార్యక్రమం జరిగిపోతోంది, కార్యక్రమం జరిగిపోతుండగా కొంతసేపు ఏమైపోయిందంటే ఆ కార్యక్రమం ఆగిపోయింది. ఆగిపోయి కొంతసేపు అయోమయం వచ్చేసింది, ఆ కార్యక్రమం నడవలేదు. మళ్ళీ అప్పుడు ఏం చేశారంటే, అయ్యి బాబోయ్ ఏమిటి ఇలా జరుగుతోందని ఓ గణపతికి నమస్కారాలు ఎట్టి మొక్కులు మొక్కారు, అంతే. మళ్ళీ ఆ కార్యక్రమం కొనసాగింది. ఇలా మధ్యలో కానీ ఆగిందనుకోండి అంతరాయము అంటారు, అంతరాయము కూడా విఘ్నమే, మనసు పాడైపోతుంది. అరే ఇలా జరగలేదేమి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తానండి, మీరు ఆశ్చర్యపోతారు. చెప్తే ఓసారి ఓ చోట పెళ్ళవుతోంది, పెళ్ళవుతుంటే మధుపర్కాలు అని పట్టుకొస్తారు. ఈ మధుపర్కాల గురించి పెళ్ళి అనేటప్పటికీ వాళ్ళిద్దరూ ఎంత వైభవోపేతంగా జీవించాలన్న దాని మీద మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఎందుకో తెలుసా అండి? మీరు వైదికంగా వివాహం చేస్తే మీరు ఊహించలేని స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారండి. వాళ్ళ ఎందు ఈశ్వరానుగ్రహం కలిగిందనుకోండి, ఆ జంట స్థాయికి వెళ్ళిపోతుంది అంతే. ఇది మానేసి వీడికి జరీప్పని చెట్టారా, వీళ్ళకి 500 చీరెట్టారా, వీళ్ళకి 300 చీరెట్టారా, మీకు 300 రూపాయలు చీరెక్కడానికి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడానికి ఏమిటండి సంబంధం? ఏమిటి సంబంధం? వివాహమునందు గౌరవింపబడవలసినది ఇది, పెద్దరికం అంతే.
ఋషులు నిర్ణయం చేశారు, దేనికి పెద్దరికం అంటే జ్ఞానమునకే పెద్దరికం అంతే, వయస్సుకు పెద్దరికం లేదని చెప్పారు. కాబట్టి ఇది మానేసి దేని గురించో తగువులు ఆడుకుంటున్నారు మగపిల్లి వారు ఆడపిల్లి వారు. చాలా మంచి వాళ్లే, కానీ ఉంటారు మధ్యలో ఎవరో శక్తులు, విఘ్నశక్తి లేచింది, వాళ్ళకి వీళ్ళకి ఏదో గొడవ వచ్చింది. గొడవ వచ్చేటప్పటికీ ఈ పురోహితుడు పాపం ఆయన మంగళసూత్రాలని పూజ చేయించడం కోసమని ఆ సూత్రాలు ఎక్కించాడు, ఎక్కించి సిద్ధం చేశాడు. వాళ్ళు వచ్చి తేరగా దొరికేవాడు ఎవరంటే బ్రహ్మగారే, ఏమయ్య ఇలా ఉండొచ్చా, ఇలా ఉండొచ్చా, మా బ్రహ్మగారు ఇలా చెప్పారు, మా బ్రహ్మగారు ఇలా చెప్పారు అనేటప్పటికి ఈయన ఈ కంగారులో ఏం చేశాడంటే ఉండండి చెప్తానని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి కదా, ఏదో ఇద్దరు ఎంపైర్లకి అనుమానం వస్తే ఇద్దరు పక్కకెళ్ళి మాట్లాడుకుని రీప్లే అడిగినట్టుగా ఇద్దరు బ్రహ్మగారులు పక్కకెళ్ళి మాట్లాడుకుంటున్నారు. అయిపోయింది, అయిపోయిన తర్వాత వచ్చారు, అమ్మా ఇలా తగువ పడకండి, అవి మధుపర్కాలేనమ్మా, కావాలంటే ఆ తర్వాత మీకు మళ్ళీ ఏవో అంచువు పెడతారు, బట్టలు పెడతారు, ఇవి మధుపర్కాలేనమ్మా, కట్టుకోవచ్చు అని చెప్పారు, నిర్ధారణ చేశారు, అయిపోయింది, చక్కగా అయిపోయింది. అయిపోయిన తర్వాత మంగళసూత్రధారణ కార్యక్రమం వచ్చింది. కొబ్బరి బొండ ఉంది, ఈ గొడవ వాళ్ళు వేదిక మీదకి వచ్చేసారు, వీళ్ళు వేదిక మీదకి వచ్చేసారు, ఇదేంటి పెద్ద చర్చ ఇంతలో అటువైపు నుంచి వచ్చి ఎవడికి తోచింది వాడు చెప్పేస్తాడు అలాంటప్పుడు, ఇక ఎవడికి తోచిన శాస్త్రం, ఎవడికి తోచిన ప్రమాణం వాడిది, అసలు శాస్త్రం తెలిసిన వాడు ఎక్కడ ఉంటాడు. అయిపోయిందంతా వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత మంగళసూత్రధారణ, ఏది కొబ్బరి బొండం మీద మంగళసూత్రం లేదు. అయిపోయింది, ఈ లోపల వేదిక మీదకి బోల్డ్ అంత మంది వచ్చారు, కిందకి దిగారు, ఎవడన్నా పట్టుకుపోయాడో, ఎవరన్నా పట్టుకుపోయారా అని అడిగితే పెళ్లివారిలో అదో గొడవ ఏమైపోతుంది. అయిపోయింది పెళ్లి. మళ్ళీ ఇగో నేను ముందు నుంచి చెప్పాను, అదేంటే ఆ మధుపర్కాల దగ్గరే వచ్చింది గొడవ, అక్కడి నుంచి ఇలా అయిపోయిందని చెప్పేసి, ఏమిటో ఇలా అయిపోయింది, ఏమిటో ఇలా అయిపోయింది, ఇలా జరగకూడదు అని ఇలా బుగ్గలు నొక్కేసుకుని అల్లరి మొదలెట్టాడు. ఏమైంది అంటే అంతరాయము, జీలకర్ర బెల్లం అయిపోయింది, కన్యాదానం అయిపోయింది, జరగవలసింది సూత్రధారణ ఒకటే, సుముహూర్తం అయిపోయింది, ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మాయే అయినా అనుమానాలు కొంచెం మనస్సుల్లో తేడాపాడాలు వచ్చేసాయి. ఏంటి ఇలా అయింది, ఏంటి ఇలా అయింది, పెళ్లి ఆగింది కాసేపు, ఒక అరగంట, ఏం కంగారు పడకండమ్మా జరుగుతుంది. ఈలోగా పాప ఆ పెళ్లి కూతురు తల్లి గుడ్ల నీరు కుక్కేసుకుని ఏడిచేసి కింద పడి దొల్లేసి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా విఘ్నం వచ్చిందని విఘ్నేశ్వరుడు మ్రోలకి వెళ్ళి ఆవిడ చాలా నిశ్చయాత్మక బుద్ధితో ఏడిచింది. ఆవిడ ఈశ్వర ఏమిటి ఈ విఘ్నం, ఏమైపోయింది మంగళసూత్రం, పసుపు కొమ్ము పెట్టి కట్టించేస్తాం కానీ మంగళసూత్రం కనపట్టలేదు. ఇంతలో పురోహితుడు అన్నాడు, అమ్మ మీరు మీరు దెబ్బలాడుకోవడం సూత్రం గబుక్కుని బొడ్డులో దోపుకున్నాను, ఇదిగో ఇక్కడే ఉందన్నాడు అని తీసి ఇచ్చేశాడు. అంతే, ఇదిగో ఇప్పుడు మీరు ఎలా నవ్వారో అలాగే నవ్వారు సభలో అందరూ. అయిపోయింది మంగళసూత్ర ధారణ. మంగళసూత్రం లేదా, అక్కడే ఉంది, కట్టించేయం లేడా, అక్కడే ఉన్నాడు. ఎవరు కట్టించాలో ఎవరు పూజ చేయించాలో ఆయన దగ్గరే ఉందా మంగళసూత్రం, కట్టేవాడు లేడా ఉన్నాడు, కట్టించుకోవలసిన వాడు లేదా అక్కడే ఉంది, మరి ఎందుకు ఆగింది. ఇంతమందికి ఆయన బొడ్డులో మంగళసూత్రాలు ఉన్నాయన్న విషయం ఎవరో చూడలేదు. అంతరాయము, అంతరాయ రూపమునందు విఘ్నం వస్తుంది, అది కూడా విఘ్నమే, అది విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం లోపిస్తే కార్యము యొక్క విలంబనం అలా జరుగుతుంది. మూడు, ఇంకొక రకమైన ఉంటుంది, ప్రతికూలమైన ఆలోచన. ఆలోచన ఎలా వస్తుందో తెలుసా అండి, చిత్ర విచిత్రంగా ఒక విషయానికి ఇంకో విషయం ఆలోచన చేస్తాడేదో. చాలా తెలుసున్నవాడే బాగా తెలిసి ఇలా చెయ్యాలని, కానీ ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇలా చేయడం కన్నా ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటాడు. చక్కగా రోజు ఇలా వెళ్ళిపోతాడు ఈ దారెంబట, ఏం బుద్ధి పుట్టిందో ఇలా వెళతానని ఇలా వెళ్ళాడు. ఆ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ఒక పలక తొలగించారు, ఆ గోతిలోకి వెళ్ళి పడ్డాడు. ఎందుకు వెళ్ళాడు ఆయన, అసలు వెళ్ళడు, అటు వెళ్ళవలసిన అవసరం ఆయనకి ఏం లేదు, ఏదో ఇలా వెళదాం అనిపించింది, ఎందుకో, ఎందుకు ఇలా వెళ్ళడం అనవసరం కదా, మనకెందుకు, మనం ఇలా కదా వెళతాం, ఇలా వెళ్ళిపోదాం అనుకుంటే అయిపోయేది. వెళ్ళవలసినటువంటి ఆనుకూల్యతకు ప్రతికూలతతో కూడిన ఆలోచననిస్తాడు, ఇస్తే ఏమవుతుందంటే కార్యము నశిస్తుంది, వెళ్ళలేకపోతే పడిపోయాడు వెనక్కి వస్తాడు. ఈ మూడు విఘ్నరూపములై ఉంటాయని చెప్పింది శాస్త్రం, ఈ మూడు విఘ్నములే. కాబట్టి మొదలైపోతే నడిచేయాలని లేదు, మధ్యలో అంతరాయం రావచ్చు. అసలు ఇలా చెయ్యాలి అన్నది నువ్వెప్పుడూ ఆలోచన చేయకు, భగవంతుడి మీద న్యాసం చేయి బుద్ధిని, ఆయన నీకు చెప్తాడు ఇలా చేయమని. ఆయన ఏది చెప్తాడో అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అన్నీ నీ మీద పెట్టుకున్నావా, ఈ మూడు లోపలికి చొరబడతాయి. ఈ చొరపడకుండా ఉండాలంటే ఈశ్వరుని యందు న్యాసం చేయమన్నారు.
ఈ న్యాసం చేస్తే ఆయన అనుగ్రహము కలగడమే గణపతి పుట్టడం. కాబట్టి ఇప్పుడు వారు ధర్మ వ్యతిరేకంగా విఘ్నాన్ని సృష్టించారు. ఇప్పుడు ఆవిడ ధర్మాన్ని నిలబెట్టడానికి గణపతిని ప్రార్థించింది. ఇద్దరూ గణపతి ప్రార్థనే చేసినా గణపతి అనుగ్రహము ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే, అప్పటికి ఈయన భక్తికి మెచ్చుకున్న ఎవరు ధర్మం కోసం నిలబడ్డాడో వారికి గణపతి అనుగ్రహం ఎక్కువ. అందుకే ఆవిడ సంకల్పం చెయ్యగానే ఇక్కడ జయ విఘ్న యంత్రం ముక్క ముక్కలైపోయింది, అయిపోయి ఆ సైన్యం అంతా కదిలింది. ఇది బాహ్యంలో జరిగినటువంటి విషయం. ఆంతరమునందు మీకేం నేర్పుతూ ఉంటుంది? నీవు కాదు సంకల్పం చెయ్యవలసింది, న్యాసబుద్ధితో ఉండడం నేర్చుకో, ఏదైనా ఈశ్వరుడికి విడిచిపెడుతుండు. ఈశ్వర మీరు నిర్ణయం చెయ్యండి, మీరు అలా అడగండి, ఏదో ఒక రూపంలో ఈశ్వరుడు చెప్తాడు ఇలా చెయ్యొచ్చా చేయకూడదా. మనం ఏం చేస్తామంటే అన్ని మనం చేస్తుంటాం నిర్ణయాలు. మనం చేయటం తగ్గించుకుని ఈశ్వరుడి మీద మీరు ఎక్కువ భారం పెట్టడం మొదలు పెడితే ఆయన మీరు నమ్మితే ఏమవుతుందంటే మాట్లాడతాడు, ఎవరో ఒకరి ద్వారా మీకు చెప్తాడు, లేకపోతే మీకే ప్రచోదనం సరైంది కల్పిస్తాడు. ప్రతికూల ఆలోచన రాకుండా మంచి ఆలోచన కల్పిస్తాడు. నిర్ణయం మీరు చేసేసి ఈశ్వరుడి ప్రార్థన చేయడం కాదు, మీరు ఏం చేద్దామనుకుంటున్నారో కార్యం నివేదించాలంతే. ఈశ్వర కోటి కుంకుమార్చన చెయ్యాలనుకుంటున్నాం, ఈ కోటి కుంకుమార్చన విజయవంతం అవడానికి కావలసినటువంటి ఆలోచన నా యందు ప్రేరేపింపబడుగాక, ప్రచోదనముగుగాక. మీరు విఘ్నేశ్వరుడి పాదాలని ధ్యానం చేస్తూ కూర్చుంటే కార్యక్రమం ఎలా జరగాలో ఆయనే మీకు బుద్ధిలో తోపింపచేస్తాడు, అప్పుడు ఇది విజయవంతమై తీరుతుంది. ప్రతికూలతను అంతరాయమును విఘ్నమును తొలగించగలిగిన శక్తిని కటాక్షిస్తాడు తను. ఎక్కడెక్కడటువంటి ఉంటాయో వాటిని తొలగించి నిర్ణయం చేసి బుద్ధిలో ప్రచోదనం చేస్తాడు. ఇది నీ జీవితంలో నేర్చుకో మొట్టమొదటి ఉపదేశం. అది రెండు, అసలు పెద్ద ఉపదేశం ఎక్కడుందో తెలుసా అండి? విఘ్నం అనగా ఏమి? మూడు రకాలని చెప్పాను కదండి ఇప్పుడేను. అసలు జీవితమునకు జీవితంలో కళ్యాణం అన్న మాట ఏమి? నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఈశ్వరీ కోటేశ్వరుల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక అనరు, వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక అంటారు. ఇది వివాహం ఈశ్వరుడికి చేస్తే కళ్యాణం. మరి ఈశ్వరుడికి ఎందుకంటే ప్రతిరోజు కళ్యాణం? వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం, ఏ రోజు పెళ్లి చేసుకోవాలంటే ఆయన నీ చేసుకుంటే తప్ప. మా ఆవిడనే కొన్ని, మా ఆవిడనే, నాకేం అలాంటి పిచ్చ కోరికలు లేవు కూడా, మా ఆవిడనే చేసుకుంటాను. అయ్యే పిచ్చా వెర్రే, ఏ కానుకల కోసం చేసుకుంటున్నావా, మేమేం రావాలా నువ్వు చేసుకున్నా అంటారు. మరి వెంకటేశ్వర స్వామి వారు చేసుకుంటే టికెట్లు కట్టి మూడు నెలల ముందు నుంచి ఆరు నెలల ముందు నుంచి వెళ్ళి కూర్చుని చేసేస్తున్నారు మీరు? ఏమి ఎందుకు కళ్యాణం ఆయనకి? ఏ ఆయనది వివాహం అనకూడదండి, పద్మావతి శ్రీనివాసుల వివాహం అనకూడదా? అదేగా మీరు చేస్తున్నది, మంగళసూత్రధారణ చేస్తున్నారు, జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు, అదే కదా మీరు చేస్తున్నది. ఇంతకన్నా ఏమైనా చేస్తున్నారా కాచ్యాయని గారు మీరు కళ్యాణం అంటే? చెప్పండి అమ్మా, మీరు ధర్మకర్త కదా వెంకటేశ్వర స్వామి గుడికి, ఏమైనా చేస్తారా కళ్యాణం అంటే? ఏం మరి వివాహం అని ఎందుకన్నారు మీరు? ఏమమ్మా ఎందుకన్నారు అంటే, కళ్యాణం అనగా జీవబ్రహ్మైక్య సిద్ధి. అందుకే కళ్యాణాన్ని ఆడదాని వైపు నుంచి చెప్తారు. శివ కళ్యాణం అందరు పార్వతీ కళ్యాణం అంటారు, లేకపోతే ఆ వెంకటేశ్వర కళ్యాణం అందరు పద్మావతి కళ్యాణం అంటారు. స్త్రీ వైపు నుంచి పురుషుడికి చెప్తారు. స్త్రీ వైపు నుంచి పురుషుడికి ఎందుకు చెప్తారు అంటే, జీవుడు బ్రహ్మము రెండు కాదు ఒక్కటని తెలుసుకోవడం కళ్యాణం. ఇది మీరు ఎంత చేస్తూ ఉంటే జీవబ్రహ్మైక్య సిద్ధి కళ్యాణము. గొప్ప మంగళం అదే. జీవుడు జీవుడన్నవాడు జీవుడు కాడురా, జీవుడన్నవాడు బ్రహ్మమేనరా అని తెలుసుకోవడమే కళ్యాణం. ఈ కళ్యాణానికే విఘ్నాలన్నీ వస్తున్నాయి. అదే తెలియట్లేదు జీవితంలో. ఎందుకు తెలియట్లేదో తెలుసా అండి? ఎందుకు తెలియట్లేదు అంటే, మనస్సు దగ్గరిది తెలుసుకోవాలని ఉబలాట పడుతోంది. జీవుడు బ్రహ్మము రెండు కాదని తెలుసుకునే వైపుకి అడుగులు వెయ్యాలని మనసు కుతూహలం. మీరు ఆ కుతూహలాన్ని ఎక్కడ వరకు ఆపుతున్నారంటే, రజోగుణ తమోగుణ భూయిష్టమైన విషయముల వరకే ఆపేస్తారు. పక్క సందులో ఎవరు కొట్టుకున్నారు, ఇంట్లో ఎవరు కొట్టుకున్నారు, ఏం జరుగుతోంది, ఇవి తెలుసుకోవడంలో దేశకాలములకు దగ్గరగా పెడుతుంటారు తప్ప, అసలు మనసు దేనికి దగ్గరగా ఉన్నానన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఈ దగ్గరతనం గురించి అన్వేషిస్తూ ఉంటుంది ఎప్పుడు అని. దగ్గరగా ఉన్న ఆత్మవేపకి మనసుని తిప్పడం కుదరడం లేదు. ఎందుకు కుదరడం లేదు? విఘ్నం వస్తోంది, అలా మీరు చూడకుండా అడ్డం వచ్చేస్తోంది విఘ్నం.
అలా అడ్డం వచ్చేటటువంటిది కానీ లేకపోతే మీకేమవుతుంది, పుర్యష్టకాధిపత్యం వచ్చేస్తుంది అన్నారు. అంటే ఏమిటో తెలుసా అండి, అదే విఘ్నేశ్వరుడు పుట్టడం అంటే. అమ్మవారు అయ్యవారి వంక చూస్తే గణపతి పుట్టడము అంటే అది దాని అర్థం. పుర్యష్టకాధిపత్యము అంటే ఒక రాజుగారు ఉన్నారు, ఆయనకి పెద్ద సామ్రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని 8 రాష్ట్రాలుగా విభాగం చేశాడు. ఇప్పుడు ఆయన ఒక రాజ్యానికి రాజు. ఆ రాజ్యం ఎన్ని రాష్ట్రాలుగా ఉంది? 8 రాష్ట్రాలుగా ఉంది. ఇప్పుడు రాజు వలన 8 రాష్ట్రములు పరిపాలింపబడతాయా, 8 రాష్ట్రములు కలిసి ఒక రాజ్యము, రాజ్యమునందు రాష్ట్రములు అంతర్భాగము కదండి, రాజ్యమునందు రాష్ట్రములు అంతర్భాగంగా ఉన్నాయి. ఈ 8 రాష్ట్రములు కలిస్తే ఒక రాజ్యం అయ్యాయి. ఈ రాజ్యము ఎవరి చేత పరిపాలింపబడుతోంది? రాజు చేత పరిపాలింపబడుతోంది. రాజుని ఈ 8 రాష్ట్రాలు కలిసి రాజ్యం పరిపాలిస్తోందా ఎప్పుడైనా? కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. రాజ్యము రాజుని పరిపాలిస్తుందా, రాజు రాజ్యమును పరిపాలిస్తాడా? రాజే రాజ్యమును పరిపాలిస్తూ ఉంటాడు. రాజు మారు వేషంలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఒక యాచకుడిగా వెడుతున్నాడు. ఇప్పుడు ఆయన రాజా కాదా? రాజే, యాచకుడిగా ఉన్నాడు కానీ రాజే. అదే సమయంలో మంత్రి కూడా, మనం కూడా తెలుసుకుందాం ప్రజల కష్టసుఖాలని, ఆయన ఇంకో యాచకుడి వేషం వేసుకుని ఆయన వచ్చాడు. ఇప్పుడు రాజుగారు మంత్రి గారు కలిసి ఒక వీధిలోకే వెళ్ళారు యాచకత్వానికి. వెళ్ళి ప్రజల కష్టసుఖాలు బాగా తెలుస్తాయని ఓ చెట్టు కింద రచ్చబండ దగ్గర ఇద్దరు కూర్చున్నారు. ఆయన కూర్చున్నాడు, ఈయన కూర్చున్నాడు. ముందు యాచకుడి పక్కన యాచకుడు కూర్చుంటే ఓహో ఇద్దరు యాచకులు అనుకున్నారు. మంత్రి గారు ఇలా చూశారు రాజుగారి వంక, ఎక్కడో చూసినట్టు అనిపిస్తోందిరా అనుకున్నాడు. అనుకుని ఈ గడ్డం తీసేస్తే, ఆ మీసం తీసేస్తే, ఆ చింపిరి జుత్తు తీసేసి కిరీటం పెడితే, ఈ బట్టలు తీసి పట్టుబట్టలు కడితే అని ఆలోచించాడు. ఆలోచించి 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 మనసులో అనుకున్నాడు, రాజు యాచకుడై ఉన్నాడు, యాచకుడిగా ఉన్నాడు. ఇప్పుడు రాజే యాచకుడిగా ఉన్నాడు, యాచకుడే రాజుగా ఉన్నాడు, రాజు యాచకుడు ఇద్దరు కాళ్ళు. రాజుగారు కూడా ఇలా చూస్తున్నాడు ఏమిటని ఇలా చూశాడు. నుదుటి మీద విభూతి రేఖలు పెట్టి, బొట్టు పెట్టి, తలపాగా పెట్టి, పట్టు బట్టలు కట్టి, నా పక్కనొచ్చి కూర్చుని రోజు మాట్లాడేటప్పుడు కదిలే కాళ్ళు చేతులే మహామంత్రి, ఈయన వచ్చాడనుకున్నాడు. ఇవి తీసవి పెడితే మంత్రే యాచకుడిగా ఉన్నాడు. తత్ తమ్ అసి, అదే ఇదై ఉన్నది. రాజే యాచకుడై ఉన్నాడు, రాజు యాచకుడు ఇద్దరు కారు, ఒక్కడే రెండుగా కనపడుతున్నాడు. కానీ యాచకుడు వేరు రాజు వేరు కాదు, యాచకుడే రాజు, రాజే యాచకుడు. మారు వేషం వేశాడు. జీవుడు బ్రహ్మము రెండు కాదు, జీవుడే బ్రహ్మము. తత్వము అసి, తత్వమసి. ఇది ఎందుకు తెలియట్లేదు మరి నిజ జీవితంలో? ఎందుకు అనుభవానికి రావట్లేదు విఘ్నం వస్తుంది? ఆ 3 రకాల విఘ్నాలు వస్తున్నాయి, అందుకే తెలియట్లేదు నీకు. ఎప్పటికీ తెలియట్లా, నువ్వే బ్రహ్మాని. ఎలా తెలుసుకుంటావు? తెలుసుకుంటే ఒక్కటే గుర్తు, రాజ్యము రాజు కాడు, రాజు మాత్రం రాజ్యాన్ని పాలిస్తాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, రాజు రాజ్యమును పరిపాలిస్తాడు కానీ రాజ్యము ఎప్పుడూ రాజును పరిపాలించలేదు. రాజ్యములో పరిపాలించే సర్వాధికారము రాజు యందు కేంద్రీకృతమైంది, కానీ రాజు మాత్రం రాజ్యమునందు కేంద్రీకృతమై లేడు. ఆ అంతఃపురాలు భవనాలు అవన్నీ రాజు కాడు. అలాగే మనకి కూడా 8 రాష్ట్రాలు ఉన్నాయి. అవే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు. ప్రాణాలు అని ఎందుకన్నానంటే ప్రధానంగా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటటువంటి పంచప్రాణాలు, అంతఃకరణ చతుష్టయం, భూత పంచకం, కామము, కర్మ, అజ్ఞానము. ఈ 8 మనకున్నటువంటి రాజ్యంలో రాష్ట్రాలు. ఈ 8 పట్టుకుని ఎప్పుడు మనం ఏమంటామంటే రాజే రాజ్యం అంటుంటాం. రాజు రాజ్యము కాడు. కానీ మనం ఏమంటామంటే, మీరెవరండి అన్నాం అనుకోండి, ఇది నా కన్ను తప్ప కన్ను నేను కాదు, ఇది నా చెయ్యి తప్ప చెయ్యి నేను కాదు, ఇది నా గోరు తప్ప గోరు నేను కాదు. నా చెయ్యి అన్నప్పుడు నేను వేరు, చెయ్యి వేరు. ఇది నా చెయ్యి అన్నప్పుడు నేను వేరుగా ఉన్నాను, దానికి చెందినదై ఉన్నది చెయ్యి, నా చేత ధరింపబడుతోంది. నా చొక్కా అన్నప్పుడు నా చేత ఈ చొక్కా ధరింపబడింది, ఈ చొక్కా విప్పేసినా నేను లేకుండా మాత్రం పోను,
ఈ లాల్కీ విప్పేశాను అనుకోండి ఇంటికి వెళ్ళి నేనే, మీరు అకస్మాత్తుగా మా ఇంటికి వచ్చారనుకోండి ఏదో పని మీద, అలా రమ్మని కాదు నా ఉద్దేశ్యం, వచ్చారనుకోండి అప్పుడు నేను లాల్చి విప్పేసి బనీని కూడా తీసేసి ఒక ఉత్తరీయం వేసుకుని ఏదో మడిపంచ కట్టుకుని పలహారం తినడానికి వెళ్ళిపోతున్నాను. అప్పుడు మీరు తలుపు తీసేటప్పటికి నేనే, కానీ నేను ఒక అంగవస్త్రం కట్టుకుని ఒక ఉత్తరీయం వేసుకుని పలహారం చేయడానికి వెళ్ళిపోతున్నప్పుడు వీడు కోటేశ్వరరావు గారు కాదు అని మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు, ఆ కోటేశ్వరరావే. ఎందుకని? పై వస్త్రము నేను కాదు, నాది నేనెప్పుడూ కాదు. నాది నేనెప్పుడూ కానప్పుడు నా చెయ్యి నేను ఎలా అవుతానండి? నా కళ్ళు నేను ఎలా అవుతాను? నా ఒళ్ళు నేను ఎలా అవుతాను? ఒక్కనాటికి కాను. అంటే నేను వేరే ఉంది లోపల, అది మీరు తెలుసుకుంటే కళ్యాణం. ఆ కళ్యాణం ఒక్కసారి చెయ్యి చాలు, ఒక్కసారి ఆ కళ్యాణం చెయ్యగా 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 అసలు నేనెవరో మీరు పట్టుకోగలిగితే ఆ రోజున మీరు కళ్యాణం చేసినట్టు నిజంగా. ఆ కళ్యాణం పట్టుకోవడానికి బయట కళ్యాణాలు చేస్తున్నారు మీరు. జీవుడు బ్రహ్మమని తెలుసుకునుట ఈ ప్రక్రియ ఎందుకు తెలియట్లేదు, ఎందుకు అర్థం కాదు? ఎప్పుడు ఈ చేతులే నేను, ఈ కాళ్లే నేను, ఈ ముక్కే నేను, దీని బాధలు నా బాధలు అనుకుని ఎందుకు నేను తాదాత్మ్యత పొందేస్తున్నాను? ఈ తాదాత్మ్యత పొందేయడం అసలుది తెలుసుకోకుండా అడ్డుపడ్డం, ఇది విఘ్నం. ఈ విఘ్నం ఎలా పోతుంది అని అడిగారు. ఈ విఘ్నాన్ని పోగొట్టడం అంటే ఉపనిషత్ కావడము అని చెప్పింది. ఉపనిషత్ అంటే ఏమిటో తెలుసా అండి? ఉపనిషత్ అంటే దగ్గరగా కూర్చుండుట, ఎవరికి దగ్గరగా కూర్చుండుట అంటే ఏదో ఏమంటే సినిమా హాల్లో ఈయన ఎవరో పక్కనకు వచ్చాడు సీట్ నెంబర్ ప్రకారం అని చెప్పి ఆయన దగ్గరగా కూర్చుంటే ఉపనిషత్ అవ్వదు. ఉపనిషత్ అంటే గురువుకు సమీపమునందు కూర్చుండుట. అంటే గురువుగారికి బాగా దగ్గరగా కూర్చుంటే, గురువుగారు తొడ మీద తొడగేసి కూర్చుంటే జ్ఞానం వస్తుంది అనుకోకండి. గురువుగారికి సమీపముగా కూర్చుంటుట అంటే గురువుగారు చెప్పిన మాటలను గట్టిగా పట్టుకునుట, పట్టుకుని విచారణ చేయుట లోపల. నిజమే కదా, నిజమే కదా అని బహుభంగిమల ఆలోచించుట. ఈ ఆలోచన చేస్తేనే మీరు అసలు వస్తువు దగ్గరికి వెళ్తారు తప్ప అసలు వస్తువు దగ్గరికి ఇంకోలా వెళ్లే అవకాశం లేదు. ఎందుకో తెలుసా అండి? నేను గొప్పగా దూకగలను అంటే అలా దూకుతుంటావా అనుకోకండి, ఉదాహరణ చెప్పాను అంతే. ఏదైనా అనాలంటే చాలా భయం. ఎందుకో తెలుసా అండి? కొన్ని కొన్ని సభలో యథాలాపంగా అన్న మాటలు నిజమనుకుని ఫోన్ చేస్తుంటారు నాకు, అదో పెద్ద ప్రారంభం. అందుకని మళ్ళీ వెంటనే ఖండిస్తుంటాను, నేనేం నిజంగా అలా చేయనంటుంటాను. ఎప్పుడో నా కర్మకాలి జ్యోతిష్యం గురించి నాలుగు మాటలు చెప్పాను నేను, చెప్తే ఎంతమందో మా ఇంటికి చక్రాలు అట్టుకొచ్చేసారు. అయ్యి బాబోయ్ నేనే ఇవన్నీ ఏం చూడమ్మా నా దగ్గరికి రాకండి అంటే అప్పుడు చెప్పారు కదా, కేతు అంటే చెప్పారు కదా, రాహు అంటే చెప్పారు కదా, మీకు ప్రెషర్ ఎక్కువైపోతుందని మీరు మా ఒక్కటి చెప్పండి మీరు చూశారని మేము ఎవరికి చెప్పాం. అయ్యి బాబు ఇదేమిటి, ఇదేం వల్లరమ్మా అంటే వినరు. అందుకని నాకు నేను కాదని చెప్తుంటాను. మళ్ళీ ఎక్కడో ఏదో ఉంటే కోటేశ్వరరావు తీసుకురండి, దూకుతాడంటారేమో నా భయం. దూకడం అంటే ఉదాహరణకి మీరు దూకుతారని అన్నాను అనుకోండి అసహ్యంగా ఉంటుంది, అందుకని నా మీద పెట్టుకుంటూ ఉంటాను ఉపమానాలు. నేను బాగా దూకగలను. ఒక గోడ ఉందనుకోండి మీరు దూకలేరు, కానీ నేను ఒక కర్రట్టుకుని రయ్యని ఇట్టి నుంచి అది దూకేయగలను అనుకోండి. లేకపోతే అంతఃపురం ఏడు అంతస్తుల నుంచి దూకేసి గుర్రం మీదకి దూకి గుర్రాన్ని పట్టుకుని నేను వెళ్ళిపోగలను, ఏదో సినిమాలో చూపించినట్టు. నేను ఎన్నిటి మీదైనా దూకగలను, నా భుజాల మీదకి నేను దూకగలనా? ఆలోచించండి, నా భుజాల మీ భుజాల మీదకి మీరు దూకండి అన్నారు అనుకోండి, దూకగలనా? ఒక్కనాటికి దూకలేను. ఒక అగ్నిహోత్రం ఉంది మంట, మీరు చెప్పు అందులో పడేయండి కాల్చేస్తుంది, మీరు నెయ్యి అందులో వేయండి కాల్చేస్తుంది, కొబ్బరికాయ ఎందులో వేయండి కాల్చేస్తుంది. మీరు ఆఖరికి దుర్గాదేవికి హోమం చేస్తూ సప్తశతి చేస్తున్నప్పుడు పచ్చి దానిమ్మ పండు అందులో పడేయండి కాల్చేస్తుంది. మంటని తీసుకెళ్లి మంటనే కాల్చేయాలండి, కాలుస్తుందా? మంట మంటని ఎన్నడూ కాల్చలేదు. నీ భుజముల మీద నువ్వు దూకలేవు, నీ మనస్సుతో ఆత్మను చూడలేవు. ఎందుకని? ఆత్మ వలన మనస్సు ప్రకాశిస్తోంది తప్ప తను ఎవరి వలన ప్రకాశిస్తోందో ఆ ఆత్మని మనస్సు చూడలేదు. మరి చూడలేని ఆత్మ ఎలా తెలియబడుతుంది? అది నువ్వయ్యున్నావు కాబట్టి నువ్వన్న ఎరుక బాగా నీకు అనుభవంలోకి వచ్చేయడమే. అది ఎలా వస్తుంది? గురువుగారి మాటలు లోపల తిప్పగా 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 అనుభవంలోకి వచ్చేస్తుంది. నిజమే కదా, దానికి ఏం పెద్ద విశేషం ఉండదండి. ఇక్కడ నిప్పెడుతోంది అనుకోండి, చూసా ఇక్కడ నిప్పెడుతోంది, ఇది నిప్పెడుతోంది, ఇది నిప్పని తెలుసుకుంటున్నది ఏదుందో దానికి నిప్పి లేదు, దీనికి నిప్పు ఉంది. అంటే
ఏది ఎప్పుడూ నిప్పి లేకుండా ఉంటుందో, నిప్పి తెలుసుకుంటుందో, ఆకలేస్తోందని తెలుసుకుంటోందో, దీనికి దాహం వేస్తోందని తెలుసుకుంటోందో, తిన్న తర్వాత దీనికి కడుపు నిండిందని చెప్తోందో, దీనికి దాహం తీరిందని చెప్తోందో, దానికి దాహం లేదు. లేకపోతే అది నీటిని అడిగేయాలి. దానికి దాహం లేదు, దానికి ఆకలి లేదు, అది దీనికి ఉన్న బాధలకి సాక్షి. దీనికి ఆకలేస్తోంది, దీనికి ఆకలేస్తోంది అంటుంది. దీనికి అన్నం పెడితే దీని కడుపు నిండిపోయింది, దీని కడుపు నిండిపోయింది అంటుంది. దీని కడుపు నిండిపోయిందని నీకు ఏమైనా బెరామీటర్ ఉందా ఇక్కడ? ఎవరు తెలుసుకు చెప్తున్నారు నీకు? ఆ తెలుసుకుంటున్నది కన్నులు లేకుండా చూస్తోంది, చెవులు లేకుండా వింటోంది, దీనికి దాహం వేస్తోంది అంటోంది. దీంట్లో నీళ్లు పోస్తుంటే గుటుకు 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 గుటుకుమని కొన్ని తాగాక చాలు, నిండిపోయింది కడుపు అంటోంది. అది కడుపు నిండిందనేది ఏమైనా ఏది చూస్తోందో, చూస్తున్నది ఏమైనా ఏది పెట్టి చూస్తోంది? ఏది కన్నులు లేకుండా చూస్తోందో, ఏది చెవులు లేకుండా వింటోందో, ఏది శరీరములో జరిగే సమస్త వ్యాపారములు దీనికి కలిగే వికారములు తెలుసుకుంటోందో, అది ఏ వికారములకు లోను కావట్లేదు, అది సాక్షిగా ఉంటోంది. అది ఆత్మ, అది నువ్వు. అసలు అది నువ్వని తెలుసుకుంటే కళ్యాణం. అది నువ్వని ఎప్పటికీ ఇరుకులోకి రాకుండా ఇవన్నీ నేననుకోవడం, పెళ్ళవ్వకుండా విడిగా ఉండిపోవడం. ఈ విడిగా ఉండిపోవడం భారం కదండి. ఎప్పటికీ పెళ్ళవకపోతే సిగ్గుగా ఉంటుంది. ఎవడో పాపం అలా ఉండిపోయారు ఆయన, పెళ్ళవ్వలేదు ముదరబెండకాయ అంటే. పెళ్ళి అయిపోవాలి కదండి, ఏదో పెళ్లి దిక్కుమాలిన పెళ్లి గంతక దగ్గ బాగుంత అవ్వాలి. అయిపోతే అందం, అప్పుడు ఇంకేం అడగరు. ఆవిడ ఆయనండి అని ఎవడైనా అంటే నీకెందుకే, వాళ్ళిద్దరు దంపతులు అలా అనకూడదు, తప్పు అంటారు అంతే. వాళ్ళిద్దరే ఎలా ఉండనివ్వండి, మీకు అనవసరం. వాళ్ళు దంపతులు, లక్ష్మీనారాయణ స్వరూపం. కళ్యాణం అయిపోతే లక్ష్మీనారాయణలు అయిపోయారు, లక్ష్మీ ఆవిడ ఆయన గుండెల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరు ఒకటి. అంటే నువ్వు ఆత్మ అన్న ఎరుక నీకు బాగా వచ్చేసి నువ్వు ఆ అనుభవంలోకి వెళ్ళి సాక్షిగా ఉండగలిగితే బస్ కళ్యాణం అయిపోయిందండి. మరి అలా ఎందుకు ఉండదండి? ఇప్పుడు మీకు అందరికీ నేను అనుకోవడం ఏమిటంటే, ఇక్కడే ఈ క్షణంలోనే అవును కదా మనందరం ఆత్మ, మనం శరీరాలు కాదు అన్న ఒక స్థితి వచ్చేసింది. కానీ ఇలా ఉండిపోతే, నేను ఇంకొక 2 గంటలు ప్రసంగం చెప్పాను అనుకోండి, మీ అందరు ఇలా చూసి కాలమునకు దగ్గర అవుతారు. ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు వీడు ఏమిటి ఇంకా మంగళం చెప్పడం, 9 అయిపోయింది, 9 అయిపోయింది అంటే ఏమైపోయింది, విఘ్నం వచ్చేసింది, జారిపోయారు. శరీరంతో తాదాత్మ్యత పొందేస్తున్నాం, వెంటనే విషయములతో తాదాత్మ్యత పొంది ఆత్మని వదిలిపెట్టేస్తాం, ఆత్మస్థాయి నుంచి జారిపోతాం. అందులోనే కూర్చుని ఉండిపోగలిగితే ఆనాడు కళ్యాణం అయిపోయిందని గుర్తు. ఒకసారి కళ్యాణం అయిపోయింది అనుకోండి, దాన్ని కొంచెం కింద స్థాయిలో వచ్చి ఓసారి వివాహం అయిపోయింది అనుకోండి, అది మర్చిపోరు. మర్చిపోవడం ఏంటండి, ఇప్పుడు నిన్న వాచి మర్చిపోయాను, పర్వాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో మా అమ్మాయికి ఫోన్ చేయించాను, వాచి వచ్చింది ఇలాగా ఏదో గంగాధరం గారి వాచి పక్కన ఇట్టుకున్నాను, పర్వాలేదు. నాకెవరో ఏమండి కోటేశ్వరారు మీకు పిల్లని ఇద్దాం అనుకుంటున్నామండి అన్నారు అనుకోండి, చూసి చెప్తానండి మంచి రోజు చూసి చెప్తాను పెళ్లి చూపులకు వస్తానని అని ఇంటికి వెళ్ళి పంచాంగం చూసుకుంటున్నాను అనుకోండి, మా ఆవిడ ఏమిటండి పంచాంగం చూస్తున్నారంటే అయ్యో చూసావా మర్చిపోయాను, సరే పెళ్లికి రూపులకి రమ్మంటే వస్తాను, పెళ్ళైపోయింది కదా నాకు అన్నాను అనుకోండి, నీ మోహం ఏడ్చడానికి బుద్ధి ఉందా అని అడుగుతుంది. పెళ్ళైపోయిన తర్వాత దానికి గుర్తుండడం మర్చిపోవడం అలా ఏముండదు, పెళ్ళైపోతే ఇంకా గృహస్థు గుర్తుంటుంది అంతే, నువ్వు మర్చిపోతావేమో అని యజ్ఞోపవీతానికి ఇంకో పోగు కూడా వేసేస్తారు. నువ్వు తండ్రి అయిపోయావు, మర్చిపోయానండి నేను తండ్రిని అయ్యానన్న విషయం, అవును పిల్లలు ఉన్నారని మర్చిపోయాను అంటే ఎప్పుడన్నా, తండ్రి అయిపోగానే గుర్తుంటుంది అంతే. ఎవరు తండ్రి అయిపోయారు, తండ్రి అయిపోతే కొత్తగానే మార్పు వచ్చేస్తుంది ఏంటి, ఏం రాదు. నీ మనసు ఆ వృత్తిని పొందింది, నేను ఇప్పుడు తండ్రిని, శాశ్వత ముద్ర. అది ఏది పొందట్లేదు, నేనే బ్రహ్మము ఇది మాత్రం పొందట్లేదు. మిగిలిన అన్ని ముద్రలు పొందుతోంది, నా నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుని, నేను వానప్రస్థుని, నా నేను తండ్రిని, నేను భర్తని, నేను కొడుకుని, నేను ఉద్యోగిని, అన్ని పొందుతుంది. నేను ఆత్మను ఒక్కనాటికి వేసుకోదా ముద్ర. ఎంత చెప్పండి, ఎన్ని పుస్తకాలు ఇంట్లో తీసుకొచ్చి పెట్టండి, ఆ ముద్ర మాత్రం పడదు. ఎందుకు పడదు? లేదంతే విఘ్నం వస్తూనే ఉంది నీకు, పెద్ద విఘ్నం అది జీవితంలో. కళ్యాణం వైపుకి నీ అడుగులు పట్టలేదు. ఆ అడుగులు పడాలంటే ఉపనిషద్, ఉపనిషద్ అంటే గురువుకి దగ్గరలో కూర్చో. గురువుకి దగ్గరలో కూర్చుంటే ఏమవుతుంది, బ్రహ్మమునకు దగ్గరగా చేరుతావు. ఏమంటే బ్రహ్మమే అయిపోతావు, అయిపోతుంది దర్శనమని మీరు ఎందుకు అంటలేదు ఆ మాట? నీ ప్రయత్నం కూడా ఉంది అందులో. గురువు గారు ఒక్కరు చెప్తే నీకేం దర్శనం అయిపోదు. నీకా కుతూహలం ఉండాలి, నీకా భక్తి ఉండాలి, నీకా తెలుసుకోవాలన్న తాపత్రయం ఉండాలి. అది లేకపోవడమే విఘ్నం. నీకా కుతూహలం లేకపోవడమే విఘ్నంగా నిలబడిపోయి ఉంటుంది అంతే, అప్పటికక్కడికి అయిపోయింది. ఇక మళ్ళీ జీవితంలో ఎప్పుడు దాని గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు. అప్పుడు ఏమైపోయింది, అదే విఘ్నముగా నిలబడి జీవ బ్రహ్మైక్య సిద్ధి వైపుకి నడవనివ్వదు.
ఇది ఇటువంటి స్థితి కలిగితే విఘ్నము కలిగినది. అప్పుడు ఎంతసేపు ఇది నేను, ఇది నేను, ఈ చేతులు నేను, నాది, ఈ కొడుకు నావాడు, భార్య నాది, అజ్ఞానం వెర్రితలను వేయడం మొదలు పెడుతుంది. కాబట్టి పుర్యస్థాధిపత్యమును పొందుట అంటే ఇవి నేను కాదు, నా చేత ధరింపబడినటువంటివి, నేను లోపల ఉన్నాను, ఆ నేను, అందులో ఉన్న నేను అన్నీ ఒక్కటే. వారు నేనంటారు, నేను నేనంటాను, నేను మిమ్మల్ని నువ్వు అంటాను, మీరు నన్ను నువ్వు అంటారు. అంటే నువ్వు అంటలేదు కదండి, మీరు అంటారు కదా, అంటాం కదండి అని అనుకోకండి. మీరన్నా నువ్వే, కొంచెం తక్కువ స్థాయిలో నువ్వు, కొంచెం గౌరవ స్థాయిలో మీరు, రెండవుతోంది కదండి, రెండవుతోంది. తప్ప అసలు మీలో ఉన్న నేనుకి నాలో ఉన్న నేనుకి తేడా ఏం లేదు, రెండు నేనులు ఒకటే అని గుర్తుపట్టలేం. ఇది ఎలా ఉంటుందంటే వెనక ఒక ఆయనకి హిందీ ఏదైనా మాట్లాడండి అంటే పాప ఆయనకి ఇదరావు, అదొక్కటే వచ్చు. కాబట్టి హిందీ రాదని చెప్పడం ఎందుకని చెప్పేసి మీరు ఏదైనా హిందీలో మాట్లాడండి అంటే అక్కడ ఉన్న ఆయన ఇదరావు అన్నాడు అంటే ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయనకి అదొక్కటే వచ్చు, అక్కడికి వెళ్ళిపో అని చెప్పాలి, మళ్ళీ వెళ్ళిపోండి అని చెప్పాలి. మళ్ళీ వెళ్ళిపోండి అనడానికి ఏమంటారో ఆయనకి రాదు, అందుకని ఏం చేశాడు, ఆ ఉన్నది ఒక్కటే వచ్చు, ఈయనే లేచి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇదరావు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఆయన అక్కడ వెళ్తాడంటే అలా మనకేమిటంటే అందులో ఉన్న నేను నువ్వుగా కనపడుతుంది, ఇందులో ఉన్న నేను నేనుగా కనపడుతుంది, ఇందులోంచి నాది పుడుతుంది. అది విచిత్రం. ఎప్పుడైతే భేదం ఉందో ఈ భేదము నాదిగా ఫిలప్ అవుతుంది, పూర్తవుతుంది. అప్పుడు నాది ఆయనది, మనది ఒక్కనాటికి రాదు. ఇదంతా ఒక్కటే, ఒక్కరిదే అనలేడు. నేనుకి పిల్ల, నాది, అజ్ఞానం విస్తరించడం మొదలైపోతుంది. జ్ఞాని దీనికి అతీతమవుతాడు. అంత తేలిక కాదండి, నేను చెప్పానని నేను కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయాను అనుకుంటున్నారేమో, నేను కూడా ఆ స్థాయికి వెళ్ళిన వాడిని కాను. ఆ పరాశక్తి అనుగ్రహంతో ఒకనాటికి కాకపోతే ఒకనాటికి, ఈ జన్మకి కాకపోతే ఏ జన్మకైనా తల్లి అనుగ్రహిస్తే మీరు అవగలరు. అందుకే ఉపనిషత్ అని పేరు. ఉపనిషత్ అంటే ఏమిటో తెలుసా అండి? అందుకే బట్టి పేర్లు అంత గమ్మత్తుగా ఉంటాయి. ఇది మొదట చెప్పిన వారు ఎవరో తెలుసా? కేనోపనిషత్ అని అందులో అమ్మవారే చెప్పింది. అందుకే మీకు ఇంకెక్కడా ఈశ్వరుడే ఉపనిషత్తుల్లో గురువుగా కూర్చుని మాట్లాడ్డావు, అమ్మవారు కేనోపనిషత్తులో మాట్లాడింది. దాని పేరు కేనోపనిషత్ అని ఎందుకు వచ్చిందో తెలుసా అండి? కేనోపాయే నలఘునా అని అడుగుతుంది అమ్మవారు. కేనా అంటే ఏది, ఏది నేను, ఈ విచారణ మీకు దొరకాలంటే. అందుకే ఏ ఉపనిషత్తులో దొరకనిది ఎక్కడ దొరుకుతుంది అంటే కేనలో వెతకండి అంటారు. కేనలో వెతకండి అంటే ఎవరు, ఏది, ఏది నిజమైన నేను, ఇందులో నిజమైన నేను తెలిస్తే మీలో ఉన్న నిజమైన నేను, నాలో ఉన్న నేను తేడా లేదు. మీరు తొడుక్కున్నది ఇలాంటి శరీరమే, అందులో ఉన్న నేను నాలో ఉన్న నేను ఒకటే, అప్పుడు ఒకటైపోతుంది. తత్ తమ్ము అసి, నువ్వు నేను ఒకటే. ఇప్పుడు ఈ మహావాక్యం వైపుకి నడవాలి అంటే కేనోపనిషత్ తెలియాలి. కేనోపనిషత్ ఎవరు చెప్పారు? అమ్మవారే చెప్పింది. ఎప్పుడు చెప్పింది? ఇంద్రుడు ఒకసారి దేవతా సైన్యంతో వెళ్ళి రాక్షస సైన్యాన్ని ఓడించి తిరిగి వస్తూ పెద్ద సంతోషంతో విందు చేసుకుంటున్నాడు. ఉత్సవం, అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, వెంతుతున్నారు, చేస్తున్నారు, కూర్చున్నారు. ఎంత అజ్ఞానం రా వీళ్ళది, వాళ్ళని వీళ్ళు చంపారా, ఇది వీళ్ళ శక్తి. అమ్మవారు ఒక పెద్ద తేజోరూపంగా వెలిసింది, తేజస్సు కంటిని ఆకర్షిస్తుంది. అందుకని ఇప్పుడు ఇంద్రుడు అన్నాడు, అంత తేజస్సు ఉందేమిటి? తేజస్సు అంటే భయం కదా, అగ్ని కూడా తేజస్సు. కాబట్టి అగ్నిని పిలిచి నువ్వు వెళ్ళి అడిగిరా అన్నాడు. అగ్నిహోత్రుడు వెళ్ళాడు. అమ్మవారు అడిగింది, ఎవరు నువ్వు అని అడిగింది. కస్త్వం, నేనా, నేను అగ్నిహోత్రుణ్ణి. ఏం చేస్తావు? కాల్చేస్తా ఏదైనా. ఓహో, ఆ గడ్డి పరక కాల్చు అంది. తన యొక్క ధర్మాన్ని, తన యొక్క శరీరమును ఆ గడ్డి పరక మీద పెట్టాడు. అదేం కాలలేదు, ఏం కాల్చలేదండి. ఆవిడ సిగ్గుపడిపోయి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంద్రుడు వాయువు వంక చూశాడు. వాయువు ప్రభంజనుడు, విరిచేస్తాడు దేన్నైనా, చక్కగా వీస్తే సమీరుడు. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళాడు, ఎవరు నువ్వు అంది ఆవిడ. నేను ప్రభంజనుణ్ణి, వాయుదేవుణ్ణి, లోకాన్నంతటినీ నిలబెడతాను. ఓహో, అంత గొప్పవాడివా, ఏదో గడ్డి పరకని విసురు అంది. ప్రభంజనుడై విసిరాడు, కదలలేదు గడ్డి పరక. సిగ్గుపడి ఇంద్రుడికి చెప్పాడు. ఇప్పుడు ఇంద్రుడు వినయంతో వచ్చి, ఎవరై ఉంటుంది తల్లి, ఈవిడ పరాశక్తి, మేము రాక్షసుల్ని ఓడించడానికి ఏ శక్తి పనికొచ్చిందో, ఆ శక్తి ఏ ఆదిశక్తిలోంచి వచ్చిందో, ఆ శక్తి నా కంటికి తేజస్సుగా కనబడుతోంది. నమస్కారం చేసి నిలబడ్డాడు. ఆవిడ వెంటనే ఉమా అంటారు. ఉమా కేనోపనిషత్తులో జ్ఞానాన్ని బోధిస్తే ఆవిడే జ్ఞానప్రసూనాంబ. ఇప్పుడు ఆవిడ ఇంద్రుణ్ణి కూర్చోపెట్టి
జ్ఞానాన్నంతటిని బోధించింది. అసలు ఎవరు ఏది నిజమైన నేను చెప్పింది. అప్పుడే ఆ మెరుపులతో పోల్చి చెప్తుంది. అదే 4వ అధ్యాయం 4వ మంత్రం నుంచే ప్రారంభమవుతుంది కేనోపనిషత్తులో. కాబట్టి అందుకే అవి మంత్రములు, మననం చెయ్యాలంటారు. ఉపనిషత్తుని శ్లోకాలు అనరు, ఉపనిషత్ మంత్రాలు అంటారు. మంత్రం అంటే మననము, బాగా శిష్యులు లోపల తిప్పాలి. తిప్పితే ఏది నిజమైన నేనో తెలిసిపోతుంది. అందుకే ఉపనిషత్తుల పేర్లు అంత గంభీరంగా ఉంటాయి. ఒకదాని పేరు మాండూక్యోపనిషత్తు. మాండూక్యోపనిషత్తు అంటే ఏంటండి? మాండూక్యం అంటే కప్ప. దాని పేరు కప్ప ఉపనిషత్తు. కప్ప ఉపనిషత్తు ఏంటి అంటే కప్ప ఒక్కటే మెట్టుమించి మెట్టు, మెట్టుమించి మెట్టు, మెట్టుమించి మెట్టు ఎక్కదు. ఓ మెట్టు ఎక్కుతుంది, రెండు మెట్లు పైకి ఎక్కేస్తుంది, దూకేస్తుంది. అందుకే కప్పదాటి దాటేశాడు అయినా అంటారు. రెండు మెట్లు, ఒక మెట్టు విడిచిపెట్టి ఎక్కేస్తూ ఉంటుంది, దూకేస్తూ ఉంటుంది. భగవంతుని యొక్క అనుగ్రహము కలిగితే, మీరు ఆయన ముందు శిరస్సు ఉంచి నిలబడితే, ఆయన అనుగ్రహము కలిగిన నాడు మీకు ఒక చమత్కారం కలుగుతుంది. మీరు ఏ స్థాయిలో ఉన్నారన్న దాంతో విచారణ ఉండదు. ఉండకుండా మీరు జ్ఞాని అయ్యే అవకాశం ఉంటుంది. నేను మాట అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి, శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకి ఉపనిషత్తులకి భాష్యాలన్నీ రాసిన తర్వాత జ్ఞానయ్యారా? జ్ఞానయ్యాక రాశారా? జ్ఞానయ్యాక రాశారు. అంతకుముందు వ్యాఖ్యానాలన్నీ రాయినటువంటి గౌడపాదాచార్యుల వారు వాళ్ళు రాయలేదు కాబట్టి జ్ఞానికారా? రాయకపోయినా జ్ఞానే. మరి అంతకుముందు ఏ భాష్యాలు చదవకుండా శంకరాచార్యుల వారే భాష్యాలు రాయగలిగారు అంటే ఆయనకి ఏమి చదవకుండానే ఆత్మానుభవం కలిగిందా లేదా? అంటే ఈశ్వరానుగ్రహం కలగడానికి సనాతన ధర్మములో వైదిక నిష్టతో మీరు నిలబడిన భక్తి మీకు జ్ఞానం కల్పిస్తుంది. అవైదిక భక్తి చేత అలా కలగదు. అవైదిక భక్తి విఘ్నం. అవైదికమైన మార్గంలోకి వెళ్ళిపోవడం ఏమైపోతుందో తెలుసా అండి? హెచ్చవేత సున్నైపోతుంది. అదో చమత్కారం, అది పెద్ద విఘ్నం. జీవితం అంతా పోతుంది అవైదికంలో. అది చాలా బాగుంది అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతుందంటే అదంతా అవైదికం. కాబట్టి అసలు చేసినదంతా ఏమవుతుందంటే సున్నై కూర్చుంటుంది. ఉదాహరణకి నేను మీకు ఎంత డబ్బిస్తానో చెప్తాను, లెక్క పెట్టుకోండి అన్నాను అనుకోండి. 1 × 2 అన్నాను అనుకోండి, ఆ 2 × 1 = 2 రూపాయలు ఇస్తాడు. 3 అబ్బా 3 = 6 రూపాయలు ఇస్తాడు. 4 6 × 4 = 24 రూపాయలు ఇస్తాడు. 5 అబ్బా 24 × 5 = 120 రూపాయలు ఇస్తాడు. 6 అబ్బా ఏదో 720 రూపాయలు ఇస్తాడు. 8 ఇలా చెప్తున్నాను. మీరు గౌ హెచ్చవేతలు వేసుకుని వేలు లక్షలు కోట్లలోకి వెళ్ళిపోతుంది. ఓరి నాయన ఎంత ఇచ్చేస్తున్నాడో ఎంత ఇచ్చేస్తున్నాడో అనుకుంటున్నారు. పెరిగిపోతుంది. 0 ఏమైంది? 0 అయింది. అవైదికమైనటువంటి పూజ, అవైదికమైన ధోరణి చివరికి మిగిల్చేది 0. ఏమీ ఉండదు అందులో. సనాతన ధర్మం 1 కి 10 మాటలు వైదికాన్ని ఎందుకు ప్రస్తావన చేస్తుందో తెలుసా అండి? ఇలాగే వెళ్ళు, ఇలాగే వెళ్ళు, ఇలాగే వెళ్ళు, విడగొట్టి భక్తి జ్ఞాన కర్మాలను యోగాలు చేసి ఎందుకు మాట్లాడుతుంది? అవైదికం వైపుకి వెడితే చివరికి 0 అయిపోతావు. అలా వెళ్ళకూడదు. అస్సలు మార్గం కాదది. కాబట్టి వైదిక మార్గావలంబనమునందు ఈశ్వరానుగ్రహం కలిగిందనుకోండి, ఇంత చేస్తేనే మీరు ఆ స్థాయిని పొందుతారనే ఉండదు ఎక్కడనో. మీకు జ్ఞానము ఈశ్వరానుగ్రహముగా కలుగవచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం పురందరదాసు గారు, పురందరదాసు గారు అంటే పురందరదాసు గారి కీర్తనలు పాడతాం. పురందరదాసు గారంతటి స్వార్థజీవి ప్రపంచంలో ఎవరు ఉండరు. ఆయన పిల్లికి బిచ్చం కూడా పెట్టడు. ఆయన భార్య నాకు జ్ఞాపకం ఉంటే సరిగ్గా, ఏంటంటే నేను ఎప్పుడో చదివాను, సరస్వతి అనుకుంటాను ఆవిడ పేరు. ఆవిడ పాపం చాలా భక్తి తత్పరురాలు. ఆయన ఇంటికి ఒక బ్రాహ్మణుడు కొడుక్కి ఉపనయనం చేసుకోవడం కోసమని ఏదైనా ఇమ్మని అడగడానికి 6 నెలలు పైన తిరిగాడు. ఆయన రేపురా మాపురా, రేపురా మాపురా అనేవాడు ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే తిరిగి తిరిగి విసిగిపోతాడులే బ్రాహ్మణుడు. ఆయన అలాగే తిరుగుతున్నాడు. ఈవిడికి సిగ్గేసింది. ఓ రోజున భర్త ఇంట్లో లేనప్పుడు బ్రాహ్మణుడు వచ్చాడు. ఇన్ని మాటలు ఎందుకు తిరుగుతావా మా ఆయన చుట్టూ? ఇదిగో ఈ ముక్కు పుడక పట్టుకెళ్ళి ఎక్కడైనా అమ్మి ఆ డబ్బు పెట్టి నీ కొడుకు ఉపనయనం చేసుకోమని ఆవిడ ముక్కు పుడక బ్రాహ్మణుడికి ఇచ్చింది. ఆ వెర్రి బ్రాహ్మణుడు పురందరదాసు గారు బంగారు వర్తకుడు, ఆయన దగ్గరికి పట్టుకెళ్ళాడు ఆ ముక్కు పుడక అమ్మడానికి. ఆ ముక్కు పుడక చూడగానే పురందరదాసు గారు కనిపెట్టాడు, ఇది మా ఆవిడిదేనని. ఇన్ని గేదుల్లో ఉండిపోయినా ఎవడి గేది వాడికి తెలుస్తుంది. ఆ ప్రజ్ఞ ఉంది ఆయనకి. అందుకని ఆయన చూడగానే ఓ ఇది మా ఆవిడ ముక్కు పుడక అని కనిపెట్టాడు. ఆయన అన్నాడు, అబ్బో లెక్క కడతాను కానీ మధ్యాహ్నం రా డబ్బిస్తానని. వెంటనే అక్కడ ఉన్నటువంటి పెట్టిలో పెట్టి కొట్టు తాళం వేసి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే ఆవిడంది అకస్మాత్తుగా వచ్చారని, భోజనానికి వచ్చేసారా రండి వడ్డించేస్తానని. కాదులేని ముక్కు పుడక అట్రా, ఇది పొద్దున్నిచ్చాను మధ్యాహ్నానికి వచ్చేసాడు ముక్కు పుడకని.
ఏం లేదు, ఏదో స్నానం చేస్తూ ముక్కుపుడక దేవతార్చన మంటపంలో పెట్టాను. ఇస్తాను లేంటి ఏమంత కంగారు, రండి భోజనం చేయండి అండి. భోజనం నువ్వు తర్వాత పెట్టుకుని ముందు ముక్కుపడకట్రా అన్నాడు. ఆవిడకి తెలిసిపోయింది, వెర్రి బ్రాహ్మడి ఇక్కడికే వెళ్ళిపోయాడు ఏమిటో, ముక్కుపుడక ముక్కుపడక అంటున్నాడు. ఇప్పుడు ముక్కుపుడక ఇచ్చానని చెప్పానా, చంపేశాడే. సరికదా, బ్రాహ్మణుడి ముక్కుపుడక ఇచ్చినందుకు ఆయనకి దెబ్బలాట, నాకు దెబ్బలాట, ఎందుకు వచ్చింది, ఇంకా నేను వేగలేను, ప్రాణం తీసేసుకుంటానని ఆవిడ విషం కలుపుకుంటోంది. కలుపుకుంటుంటూ పాండురంగా పాండురంగా నన్ను నీలో చేర్చుకో అంటోంది. అందులో ఆవిడ ముక్కుపుడక కనపడింది. ఆవిడ ముక్కుపుడక తీసి కడిగి భర్తకి ఇచ్చింది. ఆయన ముక్కుపుడక చేత్తో పట్టుకుని, ముక్కుపుడక నేనే కదా కొట్లో పెట్టొచ్చాను, ఈవిడికి ఎక్కడిది ముక్కుపుడక అని మళ్ళీ కొట్టుకెళ్ళాడు. కొట్టుకెళ్ళి తలుపు తీసి పెట్టి తీశాడు, పెట్టిలో ముక్కుపుడక లేదు. అంతే, ఈశ్వరుణ్ణి నమ్మినందుకు మా ఆవిడ ఆ స్థితిని పొందింది. ఈ కొట్టుని ఆస్తిని నమ్ముకున్నందుకు నేను ఈ స్థితిని పొందాను. ఉత్తర క్షణం వెళ్ళి భార్య కాళ్ల మీద పడ్డాడు, తన ఆస్తినంతటినీ దానం చేసి మహాభక్తుడై పురందరదాస్ గారి కీర్తనలని కీర్తనలు రచించి మహాపురుషుడైపోయాడు. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ స్థాయి తర్వాత ఈ స్థాయిని చెప్పడం కుదరదు, ఈశ్వరానుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. ఈశ్వరానుగ్రహం కోసం నువ్వు మాత్రం వైదిక మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది. వైదిక మార్గంలో నువ్వు వెడుతుండగా ఎప్పుడు నీ మీద పడిపోతుందో తెలియదు అనుగ్రహం. పడిపోతే నీకు బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం చేత మోక్షం. ఇది చెప్పడం కప్పదాటుని చెప్తుంది. చెప్పి ఏ అవస్థ నుంచి ఏ అవస్థలోకి వెడితే బ్రహ్మజ్ఞానం వస్తుందో చెప్పి ఇదే పద్ధతిని చెప్పడం మాత్రం నా వల్ల కాదంటుంది. కాబట్టి అది మాండూక్యోపనిషత్తు అన్నారు. ఉపనిషత్తులకి పేర్లు కూడా ఏం ఒత్తినే రాలేదండి. ఉపనిషత్తులు అనంతమైన, దశోపనిషత్తులు ప్రధానం. అందులో కేనోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, వీటికి పేర్లు వచ్చాయంటే అంత గొప్ప గొప్ప సారాంశం వాటిలో పెట్టి ఉండడం వల్ల వచ్చేసే ఆ స్థితి. కాబట్టి ఇప్పుడు మీరు ప్రధానంగా గమనించవలసినటువంటి విషయం ఏమి అంటే, అసలు విఘ్నము పోవుట అంటే అమ్మవారు ఆయన వంక చూసి గణపతిని సృష్టించుట అంటే, మీరు పరమభక్తితో భగవంతుని యొక్క పాదములు పట్టుకోవడం మీకు అలవాటైపోతే ఈ భక్తి చేత క్రమక్రమంగా క్రమక్రమంగా లోపల రాజుకుంటున్నటువంటి నిప్పు, ఆ జ్ఞానము ఏ క్షణంలోనైనా కలగవచ్చు. దానివల్ల మీరు కైవల్యమును చేరవచ్చు, కళ్యాణమును పొందవచ్చు. కానీ ప్రయత్నం అనేది వైదిక మార్గంలో ప్రారంభమై మీరు వెనక్కి వెళ్ళడం మొదలు పెట్టాలి. ఇది వెళ్ళనంతసేపు ఈశ్వరార్చన ఎక్కడి వరకు ఆగిపోతుందో తెలుసా అండి? ఎప్పుడూ రెండు దగ్గరే ఆగుతుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, రెండు దగ్గరే ఆగుతుంది. ఒకటి దేని దగ్గర, సుఖం ఈ అక్కడ ఆగుతుంది. నాకు ఈశ్వర ఇది ఇప్పించు, ఈశ్వర నాకు ఇది ఇప్పించు, ఈశ్వర నాకు ఇది ఇప్పించు, దీని దగ్గర ఆగుతూ ఉంటుంది. లేకపోతే రెండు ఏమిటవుతుందంటే, ఈ దుఃఖం తీసేయి, ఈ దుఃఖం తీసేయి, ఈ దుఃఖం తీసేయి, దీని దగ్గర ఆగుతుంది. మీరు బాగా గమనించండి, ఈ రెండిటి దగ్గర ఆగిపోతుంటే పెద్ద విఘ్నం దగ్గర ఆగి ఉన్నాడు. కామ్యంతోనే నిలబడతాడు, అకామ్యం ఎప్పుడు చేయడు. అసలు ఏ కోరిక లేకుండా పూజ చేయడం, ఏ కోరిక లేకుండా ఈశ్వరార్చన ఉండదు ఆయనకి. అసలు అందులో పరవశం ఉండదు. ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలన్న ఆర్తి ఎందుకుంటుందో తెలుసా అండి ఆయనకి? ఆయనకి ఏదో కష్టం ఉంది. ఇప్పుడు ఆ దుఃఖం పోవడానికెళ్ళినా ఆర్తితో చేస్తాడు. లేకపోతే ఏదో సుఖం కావాలి, దాని ఎందు చాలా మగ్నత ఉంది అది పొందాలని, దానికోసమన్నా ప్రార్థన చేస్తాడు. ఈశ్వరుణ్ణి ప్రార్థించకుండా ఉండలేనని ఆర్తితో మాత్రం చేయడు. ఇప్పుడు ఇలా చేయకుండా నేను ఉండలేనండి, అందుకు చేస్తానండి అంత చేయడు. ఇది పై మెట్టు, ఆ మెట్టుకి ఎక్కలేవు నువ్వు, ఇక్కడే ఉంటావు. సుఖము దుఃఖము ఈ రెండు ఏం చేస్తాయని అడిగింది శాస్త్రం. బాగా పట్టుకోండి, రెండింటి ఫలితం ఏమి అడిగింది? ఒకవేళ సుఖం ఇచ్చానయ్యా ఏం చేస్తావు, దుఃఖం ఇచ్చానయ్యా ఏం చేస్తావు అని అడిగింది. డొక్కలు నొప్పొస్తాయి, మీరు జాగ్రత్తగా గమనించండి. సుఖం బాగా ఇచ్చేసాననుకోండి మీకు, మీకు డొక్కలు నొప్పెడతాయండి. ఎందుకో తెలుసా? సుఖం అంటే ఏంటంటే మనసు సంతోషం అయిపోవడం, అన్ని కష్టాలు మర్చిపోవడం. మిమ్మల్ని ఓ నవ్వించేసాను అనుకోండి, కాసేపటికి అంటారు బా డొక్కలు లాగేస్తున్నాయండి, ఇంకా నవ్వలేను బాబాయ్, ఇంకా నవ్వించకండి, ఇంకా నవ్వించకండి అంటారు. నవ్వు ఎక్కువైపోయినా సుఖం ఎక్కువైపోయినా డొక్క నొప్పే. అదే పనిగా ఏడుస్తున్నాడు అనుకోండి, ఏడిచి 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 డొక్కలు లాగేస్తున్నాయండి, ఇంకా పాప ఆయన్ని పోనీ గుర్తు చేయకండి వదిలేయండి ఏడవడం కంటారు. ఏడిస్తే వచ్చేది డొక్క నొప్పే, నవ్వితే వచ్చేది డొక్క నొప్పే. ఓరి పిచ్చాడా, రెండింటితో నువ్వు పొందేది ఒక్క స్థాయి, ఎందుకు అది అడుగుతూ వస్తామా? రెండింటినీ దాటి రెండింటిగా సాక్షిగా ఉండగలిగిన స్థితికి ఎందుకెళ్ళావు?
ఈ పైమెట్టు ఎక్కాలంటే నువ్వు అకామ్య పూజ నేర్చుకో, పరవశంతో చెయ్యకుండా ఉండలేక చెయ్యడం నేర్చుకో. అస్తమానం కోరికల కోసం పూజ చేయకు. ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది, దాని చేయి. మంచిదే, ఆర్తి జిజ్ఞాసురార్థార్థి జ్ఞానీచ భరతర్షభ. మీరు కోరికున్న ఆర్తి ఉన్న ఈశ్వరుణ్ణే పూజ చేయాలి. అలా చెయ్యొద్దు, అసలు కోరిక చెప్పకండి నేను చెప్తే తప్పు నా ఉపన్యాసం, అలా చెప్పకూడదు. నేను మీరు కోరిక ఈశ్వరుడికి చెప్పుకోండానే చెప్పాలి. మీరందరూ చూడండి మీకు ఫలితం కలుగుతుందని నేను సువాసిని పూజ చేయించచ్చు, తప్పులేదు. మీ అందరూ కోటి కుంకుమార్చన చేసుకోండి, మీ సౌభాగ్యాలు బాగుంటాయని చెప్పి చేయించచ్చు, తప్పులేదు. ఎప్పుడు ఇందుకే చేయండి అని మాత్రం నేను చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదో తెలుసా? ఈ పరవశం అన్ని ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ణి సేవించకుండా ఉండలేక సేవించండి అని చెప్పాలి. తండ్రి దగ్గరికి కొడుకు వస్తే ఎప్పుడూ డబ్బుల కోసమే వస్తాడనుకోండి, అసహ్యంగా ఉంటుంది తండ్రికి. వాడు ఏమండవ అబ్బాయి వచ్చాడంటే ఏదో అవసరం వచ్చి ఉంటుంది అన్నారనుకోండి, తండ్రికి దిగులు ఉందన్నమాట. కొడుకు వచ్చాడండి అంటే వీడు నన్ను చూడకుండా ఉండలేక మళ్ళీ వచ్చాడేమోనే తలుపు తీయాలనుకోండి, ఒక సంతోషం ఉంటుంది. నెల అయింది కదా వాడు నన్ను చూడలేకుండా వచ్చాడు, మీ పూజ అందుకు ఉండాలి. ఆయన్ని రాత్రి పడుకోవడంలో, ఈశ్వరా చాలాసేపు అయింది మిమ్మల్ని చూసి తెల్లవారిపోతోంది, ఒకసారి మీ దగ్గరికి వచ్చి ముందు మీ దర్శనం చేసి మీ కాళ్ళు కడిగి ఆ తీర్థం తీసుకుని ఈశ్వరా మీ పాదాలని దర్శనం చేసుకుని కాసేపు ధ్యానం చేసుకుని ఇంద్రియాలను ఇతర విషయాలకు వాడతాను, ముందు ప్రసాదం కానివ్వండి, ఇంద్రియాలను ఇక్కడ పెట్టి పుచ్చుకుంటాను అని మీరు ఆర్తితో ఆయన దగ్గరికి వెడితే అప్పుడు అది ప్రసాదం. ఈ ఆర్తి లేకుండా ఎన్నాళ్ళు చేస్తారు సుఖం కోసం దుఃఖం కోసం, సుఖం కోసం దుఃఖం కోసం, సుఖం కోసం దుఃఖం కోసం ఎన్నాళ్ళు చేస్తారు ప్రార్థన? ఈ పైమిట్ ఎక్కడం మొదలు పెడితే, అకామ్యం వేపకు నడవగలిగితే విఘ్నం జారిపోతోందని గుర్తు. అప్పుడు మీ పట్ల ప్రసన్నులై మీ విఘ్నాన్ని తొలగించడానికి వాళ్ళిద్దరూ నవ్వుతున్నారని గుర్తు. ఆ నామాన్ని మీకు అన్వయం చేయాలండి. ఆవిడ అక్కడెక్కడో ఫలకాన్ని సృష్టించింది ఎన్నాళ్ళు చెప్తారా కదా మీరు? అందుకు కాదు, మీకెలా పనికొస్తోంది అని మీరు ఆలోచించాలి. ఇది పతాక స్థాయిలోకి మీరు వెళ్ళిపోయారనుకోండి, ఇలా మీరు ఆలోచించి 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 వెడితే ఏమవుతుందో తెలుసా అండి? మీకు ఏకాంతమునందు కోరిక పుట్టడం ప్రారంభమవుతుంది. ఏకాంతం అనగా ఒక్కరే ఉండుట. ఆయన ఏకాంతంగా ఉన్నారండి అంటారు. ఏకాంతంగా ఉన్నారంటే ఏకమునందు అంతమగుట, బాగా గుర్తుపెట్టుకోండి. ఏకమునందు అంతమయ్యాడు అంటే చివరి స్థితికి వెళ్ళాడు. ఎక్కడ? ఒకట్లో. ఏకాంతంలో ఉన్నారు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ఆయన ధ్యానం చేసుకుంటున్నారు. ఎప్పుడూ మనుషులతో కలిసి తిరగడం నీకు విర్రిగా మారకూడదు. ప్రయత్నపూర్వకంగా నువ్వు ఏకాంతాన్ని అభిలషించాలి. అవసరమైతే ఇంటి బయట తాళం వేయించేసుకుని ఎవరు రాకుండా నువ్వు ఇంట్లో ఉండాలి, అది ఏకాంతం. అందుకే పెద్దలు అరణ్యంలోకి వెళ్ళిపోవడానికి తలుపు వేసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోవడానికి కారణం అది. ఏకాంతం అంటే ఏకమునందు అంతమవుతారు. అంతమవడం అంటే ఏంటండి? ఈ విఘ్నములన్నింటినీ తీసేస్తారు. తీసేసి ఏ ఒకటి సత్యమో ఒకటిలోకి వెళ్ళిపోతారు. అంతమైపోయింది అంటే ఆ మిగిలినవన్నీ పూర్తయిపోయాయి, పూర్తి ఆ ఒకటిగా నిలబడిపోతారు. ఆ ఈశ్వరుడికి దగ్గరికి వెళ్ళిపోయి ఆ సత్య వస్తువైన ఆత్మదర్శనం చేస్తూ ఆనందంతో అలా కూర్చుని ఉంటారు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడించారనుకోండి, ఏకాంతానికి భంగం అయిపోయిందండి అంటారు. అది ఆ ఏకాంత సేవ ఈశ్వరుడిది భోగం కాదు, జీవబ్రహ్మైక్య సిద్ధి. ఏకపాంపు మీదకి చేరారు మీరు కూడా. అలా ఏకపాంపు మీదకి చేరడం ఏకాంత సేవ, ఏకమునందు అంతమవడం. ఎందుకు అంతమవ్వట్లేదు? ఎప్పుడు బహుత్వంలోనే ఎందుకుంటున్నారు? ఒక్కరున్నా అనేకం ఆలోచనలు, ఒకటి వేపుకి ఆలోచనలు ఎప్పుడు వెళ్ళలేదు. ఒకటి వేపుకి ఆలోచన వెళ్లకుండా అనేకం వేపుకి ఎందుకు వెళుతోంది? విఘ్నం ఒకటి వేపుకి వెళ్ళలేకపోవడం. ఇది ఎప్పుడు పోతుంది? భక్తితో సేవించగా సేవించగా వాళ్ళిద్దరూ ఒకరినొకరిని ఎందు ప్రీతితో చూసుకుంటే విఘ్నాధిపతి పుట్టి నిన్ను ఏకాంతం వేపుకి తిప్పుతాడు, నిన్ను ఆత్మ వేపుకి తిప్పుతాడు. ఈ గణపతి పుట్టడం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ స్థితిని పొందిన వాళ్ళు ఏమైపోయారో తెలుసా అండి? ఏకాంతాన్ని పొందిన వాళ్ళు అస్తమానం గది తలుపు వేసుకోక్కర్లేదు, అస్తమానం ఏకాంతంలోకి వెళ్ళక్కర్లేదు, అందరి మధ్యలో ఉండి ఏకాంతంలోకి వెళ్ళిపోతారు. అదో గమ్మత్తుగా ఉంటుంది. ఇది అలవాటు పడిపోతే బాగా ఏమైపోతుందో తెలుసా అండి? ఉత్ప్రేరకానికి అలవాటు పడిన వాడు ఉంటాడు, వాడు ఒక గంట అయ్యేటప్పటికి నిరుత్సాహపడిపోతాడు. శుభ్రంగా భోజనం చేశాడు కానీ వాడి శక్తి ఉండదు, ఎందుకంటే నాడీ మండలం ఉత్ప్రేరకానికి అలవాటు పడింది. వాడికి ఆ ఉత్ప్రేరకం కావాలి. అందుకని వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇక్కడే ఉండండి, లోపలికి వెళ్ళి ఓ నల్లమందు పిసర నోట్లో వేసుకుని వచ్చేస్తాడు. వచ్చేసి కూర్చుంటాడు. కూర్చుంటే ఇప్పుడు మళ్ళీ ఓ గంట రెండు గంటలో చాలా ఉత్సాహంగా మాట్లాడతాడు.
అయిపోయింది, మీకు సలహాలు చెప్పేస్తాడు, చకచకా ఫైళ్లు రాసేస్తాడు, అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ నేర్చుకుంటాడు, మళ్ళీ లోపలికి వెడతాడు, మళ్ళీ నల్లమంది వేసుకుంటాడు. ఇది ఏమైపోతుందంటే ఓ రెండేళ్ళు వేసుకుంటాడు, మూడేళ్ళు వేసుకుంటాడు. మూడేళ్ల తర్వాత ఇక నల్లమందు లేకపోతే 5 నిమిషాలు కూర్చోలేడు, 2 నిమిషాలు మాట్లాడలేడు. ఏమైపోతుందంటే శరీరం ఉత్ప్రేరకమైపోయి పతనం అయిపోతాడు, పాడైపోతాడు, పడిపోతాడు. అది ప్రమాదం. ఏ ఉత్ప్రేరకం వైపుకి మీరు వెళ్ళాలో తెలుసండి, ఈశ్వర ఉత్ప్రేరకాన్ని మీరు పుచ్చుకుంటూ ఉండాలి. ఈశ్వర ఉత్ప్రేరకం పుచ్చుకోవడం లోపలుంది, దానికి బయట నుంచి పుచ్చుకోక్కర్లేదు. దాని వైపుకి వెళ్ళిపోవడానికి అలవాటు పడిపోతే లోపలికి వెళ్ళి నల్లమంది వేసుకున్న వాళ్ళ అందరూ ఇక్కడే ఉన్నా లోపలికి వెళుతూ ఉంటాడు. ఇది నాకు పనికి మాలిన మాట్లాడుకున్నాడు అనుకోండి, అంతర్ముఖుడైపోతాడు. అంతర్ముఖుడైపోతే పైకి చేస్తున్నట్టు ఉంటాడు, చేస్తున్న దానితో సంగం ఉండదు, లోపల ఏది ఉందో దానితో సంగమలో ఉంటాడు. అప్పుడు ఆ స్థితి అద్భుతంగా ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు, మహాపురుషుడు. ఇంకా నా నోటితో చెప్పడానికి ఇంకంతకన్నా మాట లేదు కాబట్టి నేను ఆ మాట వేశానంతే. వారు ఒకసారి స్నానం చేస్తున్నారు, ఒక పెద్ద కళాయితో తెచ్చి నీళ్లు పెట్టారు. ఆయన పీఠ మీద కూర్చుని చెంబుతో నీళ్లు తీసి ఇలా పోసుకుంటున్నారు. అంతర్ముఖులైపోయారు. అంతర్ముఖులైపోతే ఏమైపోయిందంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ చెయ్యి కర్మేంద్రియానికి అలవాటు వచ్చేసింది, ఇది చెప్తూ ఉండగా అంతర్ముఖులు అయిపోయారు. ఇలా తీసి పోసేసుకుంటున్నారు, అంటే నీళ్ళు అయిపోయి కళాయి అడుక్కు వచ్చేసింది, అయినా చెంబిలా అని పోసేసుకుంటున్నారు. ఏం లేవు, నీళ్లు రావట్లేదు, ఇలా అంటే పట్టలేదు, అయినా ఇలాగే అంటున్నారు అంటున్నారు. అలాగే కూర్చుని ఉన్నారు, ఒళ్ళంతా తడిసిపోయింది. పక్కన పీఠాధిపతి కనుక పరిచారికుడు ఉన్నాడు, ఆయన చెవు దగ్గరికి వచ్చి అన్నాడు, ఇంకా నీళ్లు పోయినా అన్నాడు. ఆ ఏదో చెవి వినపడింది, దానికి ఆ అని ప్రతిస్పందించింది. మనస్సు లోపలికి వెళ్ళలేదు, నిన్న చెప్పానే మోటార్ పనిచేయలేదు, అందుని పుచ్చుకోలేదు కరెంటుని, అనుభవంలోకి లేదు. ఆ అన్నారు, ఇలా పోసేసుకున్నారు. ఆయన నీళ్లు తీసుకొచ్చి పోసాడు, పోసేసుకున్నారు. గంట గంట అన్నారా, నీళ్ళన్నీ తీసుకొచ్చి పోసేశారు, అన్నీ పోసేసుకున్నారు. మళ్ళీ అడుక్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయన అన్నాడు, నీళ్ళన్నీ అయిపోయాయి కాబట్టి స్నానం అయిపోయినట్టేనా, మీరు లేస్తారా అన్నాడు. ఇప్పుడు ఆయన బహిర్ముఖులయ్యారు. బహిర్ముఖులయ్యి ఇన్ని మాటలు మాట్లాడేటప్పటికీ బహిర్ముఖులయ్యారు. ఆ అయిపోయిందా, లేస్తున్నాను అని గభాలన లేచిపోయారు. అతని మాట మాట్లాడుతూ, లేస్తారా ఇంకా పోసుకుంటారా, ఇదేమన్నా ఏమిటి, ఇలా ఇన్ని పోసుకుంటున్నారు ఇవాళ అని, లేచిపోతారా అయిపోయినట్టేనా స్నానం అంటూ ఇలా వంగునున్నాడు. ఆ లేచిపోతున్నాను అని గభాలన లేచారు. ఈ చెంబు ఆయన తల మీద తగిలింది, చప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆ పరిచారికుడు గభాలన చూశాయన వంక, జగద్గురువులు శృంగగిరి పీఠాధిపతులు కారణజన్ముడు మహానుభావుడు తపస్సమాధిలో ఉండే వ్యక్తి, ఆయన తల మీద తగిలింది చెంబు, చెంబు పక్కన పెట్టి కాళ్ళ మీద పడ్డాడు. ఈయనన్నారు, ఎందుకు కాళ్ళ మీద పడ్డామని అడిగారు. చెంబు మీ తలకి తగిలిందన్నారు. ఆయన అన్నారు, ఆ చెంబు నేను కాదు, ఇది నేను కాదు, మీ గురువు ఎన్నటికీ కొట్టబడడం, దానికి కాళ్ళ మీద పడ్డం ఎందుకని లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, అది నేను, ఇది నీ గురువు కాదు పింకు, చెంబు నేను కాదు, అదొక పాత్ర, పాత్ర పింకుకు తగిలింది, నేనుకి దెబ్బ తగలదు, నేను లోపలున్నాను, అది నీ గురువు, ఆ గురువుకి దెబ్బ తగిలే అవకాశం లేదు, ఎందుకు కాళ్ళ మీద పడతావు, లోపలికి వెళ్ళిపోయారు. అంటే ఆ స్థితికి అలవాటు పడిన వాడు ఏది చేస్తుండగా లోపలికి వెళ్ళిపోతాడు అన్నది మీరు చెప్పలేరు. అంత చిత్రంగా, అంత ఆశ్చర్యకరంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా వెళ్ళిపోగలిగినటువంటి స్థితి కానీ ఎవరికైనా వచ్చిందా, వాడు ఖచ్చితంగా అదృష్టవంతుడే. అందుకే మీరు చూడండి, మనం మనుష్య జన్మకి అత్యంత ప్రయోజనం ఇది, ఈ లోపలికి వెళ్ళడమే. ఎప్పటికైనా లోపలికి వెళ్ళి ఈశ్వరుణ్ణి పొందాలి. అయ్యో పొందలేకపోతున్నానని ఏం చేస్తే లోపలికి వెడతావో చెప్పడానికే దేవాలయాలు కడతారు. మనకి దేవాలయం కట్టడం అంటే మీ ఇష్టం వచ్చినట్టు కట్టకూడదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ రేపు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గుడి కడుతున్నారు. గుడి కడితే ఆలయమునకు ఆగమం ఉంటుంది, ఆగమం ప్రకారమే ఆలయం కట్టాలి. ఆగమము ప్రకారము కట్టబడని గుడి గుడి కాదు, అది దేవాలయం కాదు, మీకేమి ఇవ్వదది. అందులోకి ప్రవేశిస్తే మీకు ఏ విధమైనటువంటి ఉపకారము జరగదు.
ఏది ఆగమము ప్రకారం ఉంటుందో అది మాత్రమే మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఎందుకో తెలుసా అండి, ఆగమం ప్రకారం నిలబడినటువంటి దేవాలయం ఏదుందో అది మిమ్మల్ని అంతర్ముఖుల్ని చేస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు పట్టుకుంటారు. మనం గుళ్ళో కడతాం, గుడి లోపలికి మీరు వెళ్ళగానే మొట్టమొదట దేనికి దేని వంక చూస్తారు? ఇలా పైకి చూస్తారు గుడి వంక. గుడి మీద అన్ని ఏముంటాయి? పరమ కామమునకు సంబంధించినటువంటి మూర్తులన్నీ ఉంటాయి. ఎంత చిత్ర విచిత్రమైనటువంటి రతిభంగిమలన్నీ ఉంటాయి పైన. ఎందుకుంటాయో తెలుసా అండి, దీని లోపలికి వచ్చేటప్పుడు ముందు మనసులో కామాన్ని తీసి, కళ్ళ ముందు అవి కనపడుతున్నా నీ లోపలికి వెళ్లకుండా మధ్యలో కవాటం తెంపే, మనస్సు ఈశ్వరాభిముఖం చేయి. ఏ కామము లోపలికి వెళ్ళకూడదు. కంటి ముందు కనపడుతున్నా అదంతా ఆనందమంతా, ప్రజాసృష్టి అంతా, ఈ తంతు అంతా, ఈ విస్తరిల్లడం అంతా ఈశ్వరక్రియ. పరమేశ్వరుడు లోకాన్ని విస్తరిల్ల చేయడానికి ఒక ఆనందహేతువుగా సృష్టి కార్యాన్ని పెట్టాడు. ఈశ్వరమయం చేసే దాన్ని కామోపభోగం కింద చూడక. అందుకని దేవాలయం మీద మీకు ముందు శృంగార భంగిమలో ఉన్న మూర్తులు కనపడతాయి. మీరు గడప దాటి లోపలికి వెళ్ళారు, మహాపురుషులైనటువంటి వాళ్ళు దేవాలయానికి ప్రధాన గడపగా పడుకుని ఉంటారు. అందుకే చెప్పుతో దాటితే ఉత్తర జన్మల్లో రెండు కాళ్ళు లేని వాళ్ళని చేస్తారు. మోకాళ్ల వరకు కాళ్ళు నరికించుకోవలసిన వ్యాధి పుట్టి కాళ్ళు పోతాయి. దేవాలయానికి ఉన్న ప్రధాన గడపని చెప్పుతో దాటితే చెప్పు బయట వదిలిపెట్టి కాలు లోపలికి పెట్టాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ముందు ధ్వజస్తంభం కనపడుతుంది. ఎందుకు ధ్వజస్తంభం కనపడాలి? ఇప్పుడు నువ్వు వచ్చింది లోపల ఉన్న ఆత్మధ్వజాన్ని ఎగరే. అక్కడ ధ్వజం మీద ధ్వజం ఎలా ఎగురుతోందో ఇక్కడ ఆత్మధ్వజాన్ని ఎగరే. ఎగరవేసి ఇప్పుడు నువ్వు ప్రదక్షిణం చేయి. ప్రదక్షిణ మూడు మాటలు చేస్తూ ఉంటారు. ఎందుకు మూడు మాటలు అంటే మూడు మంటపాలు ఉన్నాయి లోపల. ఒకటి మహామంటపం ఉంటుంది, రెండోది అర్ధమంటపం ఉంటుంది, మూడోది ముఖమంటపం ఉంటుంది. మూడు ఉండి తీరాలని చెప్పి ఆగమని చెప్తోంది. ఇప్పుడు ఈ మూడు మంటపాలకి మూడు ప్రదక్షిణాలు చేస్తారు. మూడు మంటపాలకి మూడు ప్రదక్షిణాలు చేసినప్పుడు ఈషణత్రయాన్ని విడిచిపెట్టేసి దారేష ధనేష పుత్రేష ఈ మూడు విడిచిపెట్టి, ఈ మూడు విడిచిపెట్టి దగ్గరకు వెడుతుంటే బలిపీఠం ఉంటుంది. బలిపీఠం వంక చూడు, నీలో ఉన్న అరిషడ్వర్గాల్ని కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములను బలిపెట్టు, అక్కడ విడిచిపెట్టు. విడిచిపెట్టి ముందుకెడితే ఈశ్వరుడు అధిరోహించేటటువంటి దేవతామూర్తి కనపడుతుంది, వాహనం కనపడుతుంది. శివాలయం అయితే నంది, విష్ణాలయం అయితే గరుత్మంతుడు, అమ్మవారి దేవాలయం అయితే సింహం. మూర్తి మారుతుందేమో కానీ తత్వం ఒక్కటే ఉంటుంది. తత్వము మాత్రం అంతే, అక్కడ వాహనాలు ఉంటాయి. వాహనము లేకుండా ఆగమమునకు చెందిన ఆలయాలు ఉండవు. అందుకే ఇప్పుడు ఆ వాహనం వంక చూడగాని ఇక్కడ ఈశ్వరుణ్ణి ఎప్పుడూ పెట్టుకున్నటువంటి వీరు ఈ దృష్టి భగవంతుడి మీద పెట్టారు, పృష్ఠభాగాన్ని లోకానికి ఇచ్చారు. నంది ఎప్పుడు శివుణ్ణే చూస్తాడు, పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇస్తాడు. ప్రపంచం పృష్ఠభాగం వేపుకుంటుంది, ఆయనకి అక్కర్లేదు. ఆయనకి ఏం కావాలి? శివుడు కావాలి. గరుత్మంతుడు విష్ణువుని చూస్తుంటాడు, పృష్ఠభాగాన్ని లోకానికి ఇస్తాడు. సింహం అమ్మవారిని చూసి హింసాగుణాన్ని వదిలేసింది, పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇచ్చింది. అమ్మా నేను కూడా ఇలా కావాలి, నా దృష్టి ఎప్పుడూ నీ మీద నిలబడిపోవాలి. ఇక్కడే ఉన్నావు, ఇక్కడే ఉన్న నీ మీద నా దృష్టి నిలబడడమే వాహనం అవడం. నేను వాహనం అవుతాను, వహిస్తాను, నిన్ను మోస్తూ ఉంటాను. ఇక్కడే ఉన్న నిన్ను మోసేవాణ్ణి కావాలి, నిన్ను చూసేవాణ్ణి కావాలి. అందుకు గుళ్ళోకి వస్తున్నాను. ఇప్పుడు మీరు గుడి లోపలికి వెడతారు. లోపలికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీరు పట్టుకెళ్లేవి ఒక్కటే, కొబ్బరికాయ అరటిపళ్ళు. మీరు సమోసాలు పట్టుకెడతాను, స్వీట్ స్టాల్ నుంచి పట్టుకెళ్లి కాజాల నైవేద్యం పెడతానని అనరాదు. ఎందుకనరాదు? శాస్త్రం ఇమిడి ఉంది ఆగమంలో. మీ నోటికొచ్చినట్టు, మీ చేతకొచ్చినట్టు మీరు చేయకూడదు దేవాలయంలో. శాస్త్రం విధించినట్టు చేయాలి. అందుకే నేను చెప్పా వైదికమే వైదికమే అనడానికి కారణం అదే. మీరు పట్టుకెళ్లిన కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వచ్చాయో మీకు తెలియదు, నీళ్లు ఎప్పుడు ఆవిరయ్యాయో మీకు తెలియదు. నీరు ఉంటే కొబ్బరిలో ఉన్న తెలుపు చిప్పతో కలిసి ఉంటుంది, నీరు ఆవిరైపోతే తెలుపు చిప్ప నుంచి విడిపోతుంది. మీరు ఇలా అంటే గుడుగుడుగుడుగుడుగుడు అంటుంటుంది, ఎప్పుడు విడిపోయిందో తెలియదు. విడిపోయిందా దాన్ని మీరు బదలగొట్టకూడదు, పూర్ణాహుతిలో వేసేయాలి. అంటే శరీరము నుంచి విడివడిపోయి జ్ఞానైపోయాడు, నేను ఆత్మ ఇది శరీరం. గుడుగుడు గుడుగుడు ఆడుతున్నాడంటే తాను వేరని తెలుసుకుని దీనికన్నా వేరుగా ఉండి ఎప్పుడు అంతట్లో అనంతాత్మగా ఉంటానా అని ఉబలాట పడుతున్నాడు. ఇది శరీరము నుంచి వేరయ్యాడు. ఇప్పుడు ఇది పూర్ణాహుతికే పనికొస్తుంది. కురుడి కురుడి తినడానికి పనికిరాదు, అది భోజ్యము కాదు. ఇప్పుడు కొబ్బరికాయ శిఖ లేకుండా కొట్టకూడదు, పీచు తీయచ్చు, ముచికి తీయచ్చు, కొబ్బరికాయకి శిఖ మాత్రం ఉండాలి, దాన్ని తొడి అనకూడదు. శిఖ అంటారు,
శిఖ జ్ఞానమునకు గుర్తు. శిఖ ఉండి తీరాలి. అందుకే ఎవరు సంధ్యావందనం చేస్తారో వాళ్ళకి చిన్న శిఖాభాగమైనా ఉంచుకుంటాం. ఎందుకు ఉంచుకుంటాము అంటే శిఖ జ్ఞానమునకు గుర్తు. నేను చేసే కర్మాచరణము జ్ఞానము వైపుకి వెళ్ళాలి. యజ్ఞోపవీతం ఉన్నవాడు తలనీలాలు ఇచ్చినా శిఖ లేకుండా పూర్ణం ఉండడం చేయకూడదు. యజ్ఞోపవీత అలాగని ఇచ్చేస్తే వెంటనే బ్రాహ్మణ్యం వదిలేసినట్టే. ఏ రోజు శిఖ లేకుండా గుడ్డు చేయించేసుకున్నాడో ఆ రోజు వాడి యొక్క బ్రాహ్మణ్యం వదిలేసినట్టు. అందుకే తజయజ్ఞోపవీతంతే ముండయిత్వా శిరస్తథ అబ్రాహ్మణ్యముపాగమ్య భక్ష గోమాంసముత్తమం అంటుంది వరాహ ప్రాణంలో. శిఖ తీసేసి గుండు చేయించేసుకో, యజ్ఞోపవీతం అవతల పారాయి, పారేసి గోవును చంపి మాంసం తినేయండి, తినేశాడు, పోయింది బ్రాహ్మణ్యం. నీవు కర్మ, నీవు ఇంకా మహాజ్ఞాని కాలేదు, నువ్వు ఆచరణాత్మకంగా ఉండాలి, ఒక శిఖ ఉండి తీరాలి. ఏమి సిగ్గు నీకు? జ్ఞానమా కావలసింది శరీరంతో, దిక్కుమాలిన శోక నీకు కావలసిందే? ఉండిపోతానుకుంటున్నావు? వాళ్ళ అందంగా కాలగతిలో నశించిపోతుంది శరీరం, ఎందుకంత వెంపర్లాట నీకు? శిఖతో ముండనం చేయించుకోవాలి. శిఖ ఉండి తీరాలి. ఈశ్వరుడికి తలనీలాలు ఇచ్చినప్పుడు శిఖ అఖండ జ్ఞానమునకు గుర్తు. రెండుగా కనపడుతూ ఈ శరీరములో ఇక్కడే ఉన్నటువంటి శుద్ధ సత్వముయుడైనటువంటి పరమేశ్వర దర్శనాన్ని సాకారంగా కోరుతున్నాను. ఆ జ్ఞానము నాకు అందాలి. ఇది కొబ్బరికాయని పగలకొట్టి నీరు తీసేస్తే తెల్లటి కొబ్బరి, ఇదే ఈశ్వరుడు. అది ఈశ్వరుడికి నివేదన. నీరు అభిషేకం చేసేస్తారు, మాయ తొలగిపోతుంది. ఈశ్వరుడు తొలగింపబడి ఈశ్వరాభిముఖంగా వెళ్ళిపోతుంది. అంటే ఈశ్వరుడు దాన్ని తీసేస్తాడు, వహిస్తాడు. వహించి నీకు శుద్ధసత్వం కనపడేటట్టుగా, తెల్ల కొబ్బరి కనపడేటట్టు చేస్తాడు. అదే ప్రసాదం. దాన్ని అనుగ్రహంగా నువ్వు పుచ్చుకుంటే ఆ కొబ్బరిని, నీకు ఈ జ్ఞానం కలుగుతుంది. పళ్ళు మాత్రమే పట్టుకెళ్ళిస్తావు, దేవాలయమునందు కాయలు ఇవ్వరు. అందుకే పళ్ళే ఇస్తారు. పళ్ళే ఎందుకు ఇస్తారు? పండు రంగు మారుతుంది. రంగు మారుతుంది, దేనికి పుట్టిందో దానికి ఉండదు. ఏ మార్పు అయినా చిట్ట చివరి స్థితి కోసం మారుతుంది. చెట్టుకి పువ్వు పుట్టింది, పువ్వు పువ్వుగా రాలిపోయింది, పనికిరాదు. పువ్వు పిండే కావాలి. పువ్వు పోయిందని నువ్వు బెంగట్టుకున్నావా? ఇప్పుడు బెంగపెట్టుకో, పిండయింది, కావాల్సింది. అందుకే ఇప్పుడు పిండె కాయ అయిపోయింది, బెంగట్టుకున్నావా? బెంగపెట్టుకో. కానీ చెట్టుకు ఉండాలని కోరుకుంటావా కాయ పక్వం అవ్వడానికి? ఇప్పుడు ఆ కాయ ఆకుపచ్చటి కాయి పక్వమైంది, పచ్చగా పడిపోయింది, రంగు మారిపోయింది. ఇప్పుడు ఆ పండు చెట్టుకే ఉండాలని నువ్వు కోరుకున్నా ఇక ఉంటుందా? ఉండదు. పండిపోయిన తర్వాత చెట్టు నుదిలి కింద పడిపోతుంది. పండిపోగానే పిండెకున్న పులుపు, పిండెకున్న వగరు, కాయకున్న పులుపు పండైపోయేటప్పటికి తీపైపోతుంది. ఊరగాయ పెట్టినప్పుడు కొత్తపల్లి కొబ్బరి ఆవకాయకి మంచి పులుపే, పండిపోయిన కొత్తపల్లి కొబ్బరి తేనె పట్టి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ తీపి? లోపల పులుపు, తీపి ఎప్పుడైంది? నీలో వస్తున్న మార్పులు, శరీరము మార్పుల్ని గమనించి మార్పులని చూడడం, మారని సత్యాన్ని పట్టుకోవడానికై ఉండాలి. విఘ్నము తొలగాలి ఇందులో. అందుకని నువ్వు మధుర ఫలాలు ఇవ్వాలి. దాని వలన అందులో ఉన్న తీపియే ఆత్మానుభవమునందు కలిగినటువంటి మాధుర్యము. అది చంద్రశేఖరేంద్ర భారతిలా తీపి అనుభవించడంలో ఎడతెరగకుండా తేనె తాగుతుంటావు, ఎంత సంతోషమో ఆ తీపి. ఆ సంతోషకారకమైన ఆత్మానుభవాన్ని నువ్వు అడగడమే మధుర ఫలాల్ని తీసుకెళ్లి ఈశ్వరుడికి నివేదన చెయ్యడం. ఇప్పుడు చేశాక నీకు ప్రసాదం ఇస్తారు. ఈశ్వర, నీ భక్తి చేత నాకు ఇవన్నీ కలగాలి. జ్ఞానమునకు భక్తి ఆలంబనము, కాబట్టి భక్తితో నేను దీన్ని పొందుతాను. దేవాలయంలో నీకు పెట్టేవి రెండి, ఒకటి కుంకం పెడతారు, రెండు విభూతి పెడతారు. విభూతి ఇలా పెట్టుకుని, కుంకం ఇలా పెట్టుకుంటావు. మహదైశ్వర్యములన్నీ ఎక్కడున్నాయి? ఈ రెండిటిలో ఉన్నాయి. నువ్వు గృహస్థుగా ఉన్నావు, కేవలం జ్ఞానము సరిపోదు. నీ భార్య సంతోషంగా ఉండాలి, నీ బిడ్డలు సంతోషంగా రా ఉండాలి. ఇవన్నీ ఎవరి వలన జరుగుతాయి? ఆ ఈశ్వరుడి వలన జరుగుతాయి. నువ్వు జ్ఞానం వైపుకి అడుగులు వేస్తున్న కొద్దీ వాళ్ళు మంగళప్రదంగా ఉంటారు. నువ్వు రక్షిస్తే రక్షింపబడరు. నువ్వు ఈశ్వరుడి వైపుకి ఎన్ని అడుగులేస్తే వాళ్ళకంత రక్షణ. అందుకనే విభూతి, కుంకుమ ఈ రెండే అక్కడ పెడతారు. ఈ రెండూ తీసి పెట్టుకోవడం. దక్షిణాది దేవాలయాల్లో అయితే ప్రసాదం అంటే విభూతి. మీరు వెళ్ళిలా చేయబడితే విభూతి వేస్తుంటారు చేతిలో, ఆ విభూతే ప్రసాదంగా ఇస్తారు. ఐశ్వర్యమంతా విభూతియే, ఐశ్వర్యమంతా కుంకుమే. కాబట్టి ఇప్పుడు మీరు అమ్మవారిని కుంకుమార్చన చేస్తే అన్ని ఫలితాలు అందులోంచే వచ్చేస్తాయి. మిథ్యాజగ దిధిష్టాన ఆ మిథ్యపోతుంది, సౌభాగ్యం కుదురుతుంది. బాహ్యంలో సౌభాగ్యం దగ్గర నుంచి ఆంతరమునందు కల్యాణ సౌభాగ్యం వరకు ఆ కుంకుమార్చన ఎందే ఉంది. అందుకే ఇంకోటి ఎందుకు చేయించరు? కోటి కుంకుమార్చనే చేయండి, చేస్తే దానివల్ల అనంత ఫలితం వచ్చేస్తుందంతే. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేశాక మీరేం కోరుకుంటారు దేవాలయంలో? ఇవన్నీ ఇస్తున్నా మీరు కోరుకునేది ఏది? ఓసారి హారతిస్తే బాగుందంటారు. హారతిస్తున్నారు అనుకోండి, అబ్బా హారతిస్తున్నారు హారతిస్తున్నారంటారు.
మీకు దీపము హారతి రెండుంటాయి. ఇవన్నీ నాకు లోపల బాగా నిలబడాలి. గురువు గారు చేసినటువంటి బోధ నా ఎందలా మంగళప్రదంగా నిలబడాలి. అది గుళ్ళో దీపం. గుళ్ళో దీపం గుళ్ళో దీపమే, బయట దీపం బయట దీపమే. తలకట్టు పెట్టిన దీపం గుళ్ళో పెట్టిన దీపం రెండు దీపాలైనా ఒకటి అమంగళకర దీపం, ఒకటి మంగళకర దీపం. ఈ దీపాన్ని చూడకుండా విడిపోయింది అందులో దీపం. అందుకని వచ్చే జన్మకైనా పుర్రెక బుద్ధి పుట్టాలి. అందుకని ఆ పుర్రె వెనకాతల తల వెనకాల దీపం పెడతారు, అది పోయే వరకు ప్రేతం. కాబట్టి ఇక్కడ గుడిలో దీపం గురువుగారు చెప్పినటువంటి మాటల వలన కలిగినటువంటి జ్ఞానం. అవి అనుసంధానం చేసుకుని ఈశ్వరుడి వైపుకి అడుగులు వెయ్యడంలో వస్తున్న విఘ్నం పోవడం ఆ దీప దర్శనం. అది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర. దీనికోసమని నువ్వు దేవాలయంలోకి వెడితే ఆఖరణ నీరాజనం ఇస్తారు. ఇవన్నీ నువ్విస్తే నైవేద్యం చేసి ప్రసాదం ఇచ్చి హారతిస్తారు గంట కొడుతూ. గంట కొట్టినప్పుడు దేవతలు ఆవాహన అవుతారు. ఆ దేవతలు ఆవాహన అయ్యేది అక్కడ కాదు, అక్కడ ఉన్నారు, ఇక్కడికి వస్తారు. శత్రువుల్ని అవిద్యాకారకమైన వాటిని తొలగిస్తారు, తొలగించి నిన్ను కృప చేస్తారు. ఇది నీరాజనం. ఘనమైన నీరాజనం ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందుతుంది. ఏదైనా కాలేటప్పుడు నీరై తర్వాత మారుతుంది, వాయువుగా మారుతుంది. కానీ ఒక మంచుగడ్డ తీసుకొచ్చి వాయువుగా మార్చాలనుకున్నారనుకోండి, మంచుగడ్డని ముందు అలా పెడితే నీరు అవుతుంది, నీరుని మరిగిస్తే వాయువు అవుతుంది. కానీ కర్పూరం మాత్రం శుద్ధ సత్వంలా తెల్లగా ఉండే కర్పూరాన్ని వెలిగిస్తే, మీరు బాగా కర్పూరం వెలిగించి అలా చూడండి, నీరు అవుతూ ఉంటుంది. కానీ బాగా నీరు అవ్వకముందే మళ్ళీ వాయువు అయిపోతుంటుంది. ఆఖరికి వచ్చేటప్పటికి జ్వాల అయిపోయేటప్పటికి అందులో ఉన్న తేమ కూడా అయిపోయి అక్కడ నల్లగా మచ్చ పడుతుంది. ఘనము ద్రవమై ద్రవము వాయువు అయిపోవడం వెంట వెంటనే జరిగిపోతుంది. ఈశ్వర ఇన్ని కోట్ల జన్మలైపోయాయి, ఇంత సమయం అయిపోయింది, ఇప్పటి వరకు వెనక్కి అడుగేయలేదు, విఘ్నాలు వచ్చేసాయి, అయిపోతోంది సమయం, ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు దీపం, తొందరగా నన్ను కృపచేయి, నీ కారుణ్యం ఒక్కటే నాకు రక్ష, ఇది అడగడం నీరాజనం పుచ్చుకోవడం. కాబట్టి నీరాజనం పుచ్చుకొస్తే ఇలా అంటాం, కళ్ళకద్దుకుంటాం, ఇది నన్ను అనుగ్రహించుగాక, ఘనస్థితి ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందినట్టు అంత తొందరగా నేను నీలో కలిసిపోవుగాక. అందుకే రెండు మాటలే గంట, నీరాజనం ఇస్తే గంట, నైవేద్యం పెడితే గంట, ధూపం వేస్తే గంట. పొగలో సువాసన ఉన్నట్టు, పొగ వ్యాపిస్తున్నా సువాసనగా మారినట్టు, కంటి చేత చూడబడిన పొగలో కన్ను తెలుసుకోలేని సువాసన ముక్కు తెలుసుకుంటోంది. ఇక్కడే ఉన్న పరమాత్మ నాకు తెలియబడనప్పుడు గురుబోధ వలన తెలియబడుతున్నాడు, కళ్యాణం అవుతోంది. ఇది నాకు అడ్డొస్తున్నది విఘ్నం తెలియకపోవడం. ఈ విఘ్నం పోవడం నీ చిరునవ్వులోంచి రావాలి. నీ చిరునవ్వు నా మీద పడి ఈ విఘ్నాలు తొలగిపోవాలి. నేను అంతర్ముఖుణ్ణి కావాలి, ఆత్మదర్శనం చెయ్యాలి, నేనెవరో తెలుసుకోవాలి, తత్వమసి మహావాక్యం నాకు అనుభవంలోకి రావాలి, జీవ బ్రహ్మైక్య సిద్ధి కలగాలి, కళ్యాణం కలగాలి, ఈశ్వర అనుగుణం ఎందుకు అలా కృప చెయ్యాలి. ఒక్కటే కారణం. శంకర భగవత్పాదులు దశ శ్లోకిలో చెప్తారు, ఆకాశ చికురాయతే దశ దిశా భోగోదుకూలాయతే సీతాంశు ప్రసవాయతే స్థిరతరానంద స్వరూపాయతే వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి. చంద్రశేఖర పరమాచార్యులు వారికి ఎంత ఇష్టం ఈ శ్లోకాలు. ఈశ్వరా నువ్వు ఎంత సులభుడవో తెలుసా, ఆకాశ చికురాయతే, నేను ఎక్కడికి వెళ్ళాలి తండ్రి నీకోసం, ఆకాశమంతా నీ కేశపాశమే, నువ్వు అంతటా నిండి నిబిడీకృతం అయిపోయి ఉన్నావు, నేను చూడాలనుకోవాలి. కానీ దశ దిశా భోగోదుకూలాయతే, నీకు వస్త్రమో దశ దిశలు నీకు వస్త్రాలే, అంతటా నిండి నిబిడీకృతం అయిపోయి దశ దిశల్ని వస్త్రాలుగా కట్టుకున్నావు. సీతాంశు ప్రసవాయతే, ఆ చంద్రబింబమే నీ కిరీటంలో పెట్టుకున్న పువ్వు, అంతటి శోభనప్రదంగా ఉంటావు తండ్రి. స్థిరతరానంద స్వరూపాయతే, నీ స్వరూపమే ఆనందం, నిన్ను చూసిన వాణ్ణి నిన్ను ఇక్కడ పెట్టుకున్న వాడికి కూడా ఆనందమే. చిదానంద రూప శివోహం శివోహం. కాబట్టి వేదాంతో నిలయాయతే, వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తులు నీ యొక్క ఆవాస స్థానములై ఉంటాయి, ఆ ఉపనిషత్తే జ్ఞానమిస్తుంది. అందుకే నువ్వు దగ్గరికెళ్ళు అంటాం ఉపనిషత్తు. జ్ఞానమునకు ఆలవాలమై ఉంటాయి ఆ ఉపనిషత్తులు. వేద సువినయో యస్య స్వభావాయతే, అయ్యో ఎలా కనపడతాడు, ఇక్కడున్నాడే, ఆత్మస్వరూపంలో ఉన్నాడే, పరమాత్మ కనపడతాడా అని మనం బెంగపెట్టుకోక్కర్లేదు. ఆయన ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రీతిలో దక్షిణామూర్తిగా అక్కడే కూర్చునున్నాడు. కాబట్టి చూడాలనుకుంటే సాకారంగా కనపడతాడు తండ్రి. అందుకుని గుళ్ళో కెడుతున్నావు. తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి. తండ్రి ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడే ఉన్నావు, నేను ఇలా అంతర్ముఖుడనయ్యానా,
నీ పాదారవిందములను చూసి రమించిపోతాను. కానీ నా దౌర్భాగ్యం ఏమిటో తెలుసా తండ్రి, నువ్వు ఇంత సులభుడవు. ఎంత సులభుడవు అంటే మహానుభావుడు ఏడిచాడండి అప్పయ దీక్షితుల వారు. విపరీతమైన భక్తితో పరమశివుణ్ణి సేవించి ఒక రోజున శిష్యుల్ని పిలిచి అన్నాడు, రేయ్ నేను చేయడం కాదురా, నా మనసు నిజంగా ఈశ్వరుడు ఎందు నిలబడిందా, నేను చూడాలనుకుంటున్నాను రా. ఒక ఔషధం ఉంది, అది తాగితే 2 గంటల సేపు పిచ్చెక్కిపోతుంది, నేను ఆ ఔషధం తాగేస్తాను, తలుపులేసేయండి. నేను ఉన్మాదంతో పిచ్చెక్కిపోయి నోటితో ఏం మాట్లాడతానో చూడండి, పిచ్చెక్కినప్పుడు మనసు స్వాధీనంలో ఉండదుగా. నేను ఏం చెప్తున్నానో మీరు రాయండి, అప్పుడు కూడా నా మనసు ఈశ్వరుణ్ణే పట్టుకుంటే నేను ధన్యుణ్ణిరా. ఏది మాట్లాడినా రాయండి, మొహమాట పడకండి, గురువు గారు అన్నారని అన్నారు. అని ఆ పిచ్చెక్కే మందు తాగారు, తలుపులేసేశారు శిష్యులు. ఆయన 50 శ్లోకాల్లో పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు, దాన్ని ఆత్మార్పణ స్తుతి అంటారు. ఒక్కొక్క శ్లోకం అమృత భాండం అప్పయ దీక్షితుల వారు చేసింది. ఆయన బహిర్ముఖులయ్యారు, 2 గంటల తర్వాత దాని ఉన్మాదం పోయింది, పడిపోయారు. పడిపోతే శిష్యులు తలుపు తీసి తీసుకొచ్చారు, ఏం మాట్లాడాను రా అన్నారు. గురువుగారు ఈ శ్లోకాలు పలికారండి అన్నారు. అప్పుడు చూశారు చంద్రశేఖర పరమాచార్యకి ఎంత ఇష్టం ఆ శ్లోకాలంటే. ఉన్మత్త పంచశతి అంటారు అందులో చూడండి. మహానుభావుడు అంటాడు, అర్కద్రోణ ప్రభృతి భిక్కుసుమైరచ్యనం తే విధేయం ప్రాప్యంతేన స్మరహర ఫలం మోక్ష సామ్రాజ్య లక్ష్మీ ఏతజ్ఞానన్నపి శివ శివ వ్యర్థయన్ కాలమాత్మన్ ఆత్మద్రోహీకరణ వివశో భూయ సాధ పతామి. తండ్రి నీకేమివ్వాలయా, ఎవరికీ అక్కర్లేని జిల్లేడు పువ్వు, ఎవ్వరికీ అక్కర్లేనటువంటి తుమ్మి పువ్వు తెచ్చి నీ పాదాల మీద వేస్తే జ్ఞానమిచ్చేస్తావు, దర్శనమిచ్చేస్తావు. ఆత్మద్రోహి, నాకు నేను ద్రోహం చేసుకున్నవాడిని. అసలు నీ పాదాల మీద 2 పువ్వులు, ఎవ్వరికి అక్కర్లేని జిల్లేడు పూలు, అక్కర్లేని తుమ్మి పూలు వేస్తే నువ్వు సంతోషిస్తావు, ఇంత ప్రసన్నమూర్తివి. ఇది తప్ప అక్కర్లేనివన్నీ ఆలోచించాను, అక్కర్లేని వాటి కోసం పరుగులు తీశాను, నీ అనుగ్రహానికి మాత్రమే అన్నడూ రాలేదయ్యా. కారణమేమిటి, విఘ్నం, ఏదో ఒకటి అడ్డొచ్చింది, అన్నీ ఆలోచించా, ఇది ఆలోచించాలా, నీ అనుగ్రహం గురించి నేను ఆలోచించలేదు. తండ్రి ఎంత తప్పైపోయింది తండ్రి, ఆత్మద్రోహి, పతనమైపోయాను. ఈశ్వరా కరుణించవా, ఇప్పటికైనా నన్ను రక్షించవా, ఔషధాన్ని సేవించి అప్పయ దీక్షితులు వారు చెప్పుకున్నారండి. నిజంగా ఈశ్వరా కాలం వృధా అయిపోయింది తండ్రి, అనుగ్రహించు, ఇహ ద్రవస్థితి వాయుస్థితి కాదు, తిన్నగా ఇప్పుడే నీ అనుగ్రహం ప్రసరిస్తే మాండ్యూక్యోపనిషత్తులో లాగా నేను ఎందుకు అజ్ఞానాన్ని పొందలేను, ఈ ఆర్తి మీకు కలిగితే ఈశ్వరానుగ్రహం కలగడమే. వాళ్ళిద్దరూ ఒకరి ఒకరు చూసి నవ్వుకోవడం, ఆ నవ్వితే పుట్టినవాడే విఘ్నాధిపుడు. ఆ విఘ్నాధిపుడు పుడితే ఇప్పటి వరకు శత్రు సైన్యాలు మిమ్మల్ని కదలకుండా అడ్డుపెట్టిన జై విఘ్న యంత్రం బద్దలైపోతుంది, బద్దలైపోయి మీకు ఆత్మ అనుభవం కలిగి ఆత్మకి దగ్గరగా నడుస్తారు. ఆ మనసు దానిలో లయమైపోయి, మనసు చూడలేదు కాబట్టి పటకారని చేయబట్టుకుంటుంది, కానీ చేతిని పటకార పట్టుకోలేదుగా, ఆత్మని మనసు చూడలేదు. కానీ ఆత్మ అనుభవంలోకి వచ్చి ఆత్మగా నిలబడగలుగుతారు. ఇటువంటి స్థితిని పొందడానికి ఎందుకు భగవంతుణ్ణి మనం నమస్కారం చెయ్యాలి, ఏది విఘ్నము అన్నదాన్ని చెప్పకుండా చెప్తూ ఇంత అన్వయం చేసి మనకి బోధ చేసి గట్టెక్కించడమే ఆ నామం వెనకాతల ఉన్నటువంటి పరమ రహస్యం. కాబట్టి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, దీన్ని బహుభంగిమల ఉపాసనలోకి తీసుకెళితే ఈ నామం కొన్ని రోజుల పాటు వెళ్ళిపోతుంది. కానీ ప్రధాన సారాంశాన్ని మీరు గ్రహించగలిగారు, మీరు ప్రాజ్ఞులు, మీకింత చెప్పక్కర్లా.